అమర గాయకులు మా తండ్రి గారు అయిన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి మా ఈ చిత్రం అంకితం. భోజనానికి ఒక స్వీట్ చాలని చెప్పారా? లేదే. ఏమిటమ్మా ఇది? గాయత్రిని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అసలే బట్టలు మార్చుకుంటానని మమ్మల్ని బయటకు వెళ్ళమంది. ఒక్కదానికి ఎన్ని మాత్రం లక్కర్లేదమ్మా, మాకు ఇవ్వు, మేము నీతో వచ్చేస్తాం. మూడేళ్లుగా మేము తీసుకొచ్చిన సంబంధాలన్నింటినీ నువ్వు వద్దని తెరగొట్టేశావు. నీ తర్వాత నీకు చెల్లెలుంది, దీనికి ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని నీకు నచ్చజెప్పి నువ్వు అంగీకరించిన తర్వాతే ఈ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాం. ముహూర్తానికి బంధువులు స్నేహితులు అందరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి నా కూతురికి ఇష్టం లేదండి, తను ఆత్మహత్య చేసుకుందండి అంటే ఆ తర్వాత ఈ ఊళ్ళో మేము తలెత్తుకుని తిరగలేమా చెప్పు. ఇక నీ చెల్లెలకి పెళ్లి జరుగుతుందా? ఇంత అవమానం జరిగాక ఇక మనం బతకూడదు. పద, అందరం కలిసి చచ్చిపోదాం. హాయ్. ఫోటోలో కన్నా నువ్వు బయట చాలా అందంగా ఉన్నావు. నేను ఎలా ఉన్నానో నువ్వు చెప్పనేదే. ఇన్నాళ్ళు నా బతుకే అర్థం లేనిదిలే, దేవతల నువ్వు వస్తే అర్థం తెలిసినులే. Thank you.
సార్ పెళ్ళైన వెంటనే బయలుదేరి వచ్చేసారు. ఏం చేయమంటారండి? నేనే కదా చేపించినండి. పనుల గురించి మీకు తెలియదు కాదు. గాయత్రి ఏనా మిస్టర్ రమాపతి, ప్లస్ టూ అసిస్టెంట్ ఇంజనీర్. ప్లస్ టూ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాదండి, ఫ్యామిలీ క్వాలిఫికేషన్. మాకు ఇద్దరు భార్యలు, టూ వైఫ్స్. ప్లస్ వన్ సరళ, ప్లస్ టూ. నమస్కారం అండి. అక్కకి డెలివరీ టైంలో హెల్ప్ చేయడానికి వచ్చింది. యాక్సిడెంటల్ గా అది కూడా చెల్లెలే కదా అని కాస్త తనువుగా ఉండమన్నాను. కడుపు చేసి సవితం చేశారు. అది చూడమ్మా, ఆ కనబడుతున్నదే కుందడం. అక్కడే మేము అంతా పనిచేసేది. అక్కడికి వెళ్ళడానికి ఒకటే దారి, అదిగో ఆ వించే. నేనే ఆ వించ్ ఆపరేటర్ విక్టర్ని. అతను ఎలక్ట్రీషియన్ మాధవ మూర్తి. నమస్కారం. అతను ప్లంబర్ సుబ్బయ్య. నమస్కారం అండి. తను మన ఇంట్లో పనిచేస్తుంది, పేరు పార్వతి. అమ్మా, ఇక మీద ఇక్కడ ఉన్న మేమే నీకు బంధువులం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల వరకు జనసంచారం ఉండదు. ఇప్పుడు మనకు అదంత అవసరమా? వాళ్ళు పెళ్లి చేసుకుని శోభనం జరగకుండా వచ్చేసారు. పదండి, అందుకు ఏర్పాట్లు చేద్దాం. గాయత్రి, మన ఇంట్లో ఇదొక ఇంపార్టెంట్ పర్సన్. పేరు పప్పి. స్కూల్ డేస్ లో స్పోర్ట్స్ లో నేనే ఛాంపియన్ని. అందుకే ఇంజనీరింగ్ సీట్ మెరిట్ లో వచ్చింది. చదువు పూర్తవుతూనే ఉద్యోగం వచ్చింది. అందరూ నన్ను అదృష్టవంతుడు అంటారు. అప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఎందుకంటే నువ్వు నాకు భారీగా దొరికావు కదా. నేను ఒక ఇడియట్ని. 10 రోజుల ముందే ఒకరినొకరం చూసుకున్నావు. మనకు పెళ్లి 24 గంటలైంది. వెంటనే ఇక్కడికి వచ్చేసాం. కొత్త ఇల్లు, కొత్త చోటు. నీ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను. రెస్ట్ తీసుకో. మనలో మనకి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. అప్పుడు చూసుకుందాం. చాలా థ్యాంక్స్. నాకు శ్రమ లేకుండా ఫ్రీగా నా ఫేస్ వాష్ చేస్తారు. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఓకే. మాలా మాలా శంకుమాల రాశిగల మాల వేల 30 రూపాయలే కొనుక్కోండి బాబు, కొనుక్కోండి. కొనుక్కోండి. ఏమో ఎవరికి తెలుసు అక్క? అక్క కొనుక్కోండి అక్క, చాలా రాశిగల మాల తీసుకోండి అక్క, తీసుకోండి. ఇది చాలా మంచి మాల అక్క. మాల అలా పడేశారు. సారీరా. ఏంటి సారీయా? నాకు 30 రూపాయలు ఇవ్వండి, లేదా నా మాల నాకు ఇచ్చేయండి. త్వరగా ఇవ్వండి, టైం అవుతుంది. ఇదిగో నా దగ్గర చిల్లర లేదు. నా దగ్గర చిల్లర లేదు, ఏం చేయను? అదంతా నాకు తెలియదు. ట్రైన్ బయలుదేరి బాబు, త్వరగా ఇవ్వండి. ఇదిగో తీసుకో, పో. ఇక్కడ నుంచి పో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అవ్వద్దు, కానీ స్టేషన్ రాగానే నా డబ్బు నాకు ఇచ్చేయండి. అవును, మీరు ఇక్కడ గుడి చూడడానికి వస్తున్నారా? ఈ ఊరు గుళ్ళోనే మా మావి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అది మాత్రమే కాదు, ఈ ఊరు చుట్టూ ఉన్న దీవుల్లో పగడాల గురించి రీసెర్చ్ చేయడానికి వస్తున్నాను. పగడాల దీబ్బలకి రామేశ్వరమేగా ఫేమస్. వెకేషన్ కి మావి ఇంటికి వచ్చినట్టు ఉంటుంది, ప్రాజెక్ట్ పూర్తి చేసినట్టు ఉంటుంది. త్వరగా రానా, అంత మెల్లగా నడిస్తారా? ట్రైన్ వచ్చేసింది. ప్రయాణం ఎలా సాగింది? అమ్మా నాన్న అందరూ కులాసేనా? కులాసేనే. వెరీ గుడ్. మహా, నువ్వు గాయత్రిని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి. మహా, ఓ 30 రూపాయలు ఇవ్వే. ఎందుకు? ఒక అతనికి ఇవ్వాలి. ఓకే, అన్ని పక్కాగా ఉండాలి. సరే, త్వరగా పుట్టారు. ఓకే, ఓకే. పది 15 మంది ఉన్నారు, తప్పు లెక్కేశావా? లెక్క కరెక్టే, కానీ తొందరపడి కత్తి తీయడమే తప్పు. ఏంటి ఇక్కడ ఇలాంటివన్నీ సహజం? వదలరా,
Oh.
ఏమయ్యా ఇక్కడ ఏదో గొడవ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమైంది? గొడవ జరిగిందా లేదా? మీరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తేనే కదా మేము రౌడీలు పట్టుకోగలం. కళ్ళు తిరిగి పెద్ద గొడవ జరిగింది కానీ సాక్ష్యం చెప్పడానికి అందరూ భయపడుతున్నారు. మీకు సిగ్గుగా లేదు? మీరు ధైర్యంగా ముందుకు వచ్చి సాక్షిని చెప్పే వరకు మేము రౌడీలు పట్టుకోలేం. సార్ ఏం చేస్తున్నావే? చూసి చెప్తాను. పిచ్చి పట్టిందా నీకు? ఎంతకాలం ఇలా భయపడుతూ చత్తు పోతున్నారు? ఇలా రౌడీజం చేసే వాళ్ళందరినీ కాల్చి చంపేయాలక? ఈ కర్తవ్య విజయశాంతి పనులన్నీ నీ ఊళ్ళో పెట్టుకో. ఇక్కడ నోరు మూసుకొని ఉండటం మంచిది. రండి రండి. మొట్టమొదటిసారిగా ఇంటికి వస్తున్నారు. వెల్కమ్ టు రామేశ్వరం. ఎవరు ఈ పెద్ద మనిషి? పేరు గీత. మన ఇంట్లోనే పనిచేస్తుంది. తెలివైన పిల్లలా ఉన్నావే, ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు? ఎవరన్నారు? నీ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నా. నా క్లాస్ లో నాది ఫస్ట్ ర్యాంక్ తెలుసా? మరి స్కూల్కి వెళ్లకుండా ఇక్కడుంటే ఎలా? నన్ను మా నాన్న తాకట్టు పెట్టారు. ఏంటి తాకట్ట? అవునక్క, మా నాన్న వాళ్ళ చిరిగిపోతే కొత్తది కొంటాకి 2,000 తీసుకుని నన్ను తాకట్టు పెట్టారు. నేను నీకు ఆ డబ్బు ఇవ్వనా? వద్దక్క. అక్క, ఇక్కడ చేపలు పట్టే వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. పస్తులు పడుకున్నా ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోరు. అక్క, ఇక్కడ ఇంకో 2 రోజులే ఉంటాను. రొయ్యల సీజన్ మొదలైంది. మా నాన్న సముద్రంలోకి వెళ్ళి డబ్బు సంపాదించి నన్ను విడిపించేస్తారు. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళిపోతాను. చాలా పిక్యులర్ గా ఉంది. చిన్నపిల్లలు తాకట్టు పెడుతున్నారు, నడు రోడ్లో ఒకటి చైన్ అరికేస్తున్నాడు, మిగిలిన వాళ్ళు చూసి భయపడుతున్నారు. బొత్తిగా అర్థం కావట్లేదు. ఇలాంటివన్నీ ఇక్కడ చాలా సహజం అమ్మా. ఆ చెయ్యి నరకబడ్డవాడు కాబూల్ వడ్డీకి అప్పులిచ్చి బాకీ పడ్డవాడు లాంచీలన్నీ సొంతం చేసేసుకున్నాడు. నరికిన వాడు వరహాలరావు అని కోటీశ్వరుడు పెద్ద దాదా, వాడి కొడుకుజం. వరహాలరావు ఆ చెయ్యి పోగొట్టుకున్న వాడి దగ్గరే చేపలు కొనేవాడు. ఇప్పుడు డబ్బు సంపాదించి సొంతంగా 2 పడవలు కొన్నాడు. ఆ పడవలు వేటకి దిగితే చేపల వాళ్ళ బతుకు తెరుగు పోతుంది కదా, అందువల్ల ఈ గొడవ. ఏముంది, ఇంతకుముందు మనుషులు పెట్టి నరికించేవాళ్ళు ఇప్పుడు ఎదురుబదురే నరుక్కుంటున్నారు, అంతే తేడా. అంటే అదే వాళ్ళ పనా? అని ఎవరన్నారు? గొడవలు పడేప్పుడు తప్ప మిగతా టైం అంతా సరదాగా గడిపేస్తారు. Right.
తిప్పి చూపిస్తారనుకుంటే ఇలా పెళ్లికి తీసుకొచ్చి ఊరుకు అక్క, ఇది మాకు బాగా కావలసిన వాళ్ళ పెళ్లి, కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం. ఏంట చూస్తున్నారు అందరూ? పొండి కణించి పొండి. ఓయ్ నీకు విడిగా చెప్పారా? ఓ చూపేంట్రా, రావడే. పెళ్ళింటికి వచ్చి గొడవ చేస్తాడండి బాబు, ఏదైనా ఉంటే తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. నీతో నాకెంట్రా మాట్లాడు. తాళి తీసేరా, ఇక్కడికి వచ్చి అలర్ట్ చేస్తే భయపడతాడుకున్నావా? నాన్న పోలీసులు ఫోన్ చేయి. నువ్వుగా తీసేస్తే ప్రాణాలతో ఉంటాం, నేను తీసేస్తే నిన్ను నరకాల్సి ఉంటుంది. ఏం చేద్దాం? తీయరా, తీయమంటుంటే అడు చూస్తాడే. ఏమిటి అన్ని ఎవరు అడుగుతున్నారా? మళ్ళీ ఎవరు మూసుకున్నారు? మనకెంత గొడవ, వెళ్ళిపోదా. యాడవే, వీడెవడో తెలుసా? నువ్వు లవ్ చేసి మోసం చేసేవే సూరి, నీకోసం చచ్చిపోయాడు ఏడు. ఏయ్, లవ్ చేస్తున్నట్టు నటించడం, డబ్బున్న పెళ్లి కొడుకు దొరక కానీ లవ్ చేసేవాడిని మర్చిపోవడం, వీడు నీకోసం చచ్చిపోయాడే ఏడు. ఏయ్, నీకు మ్యాటర్ తెలుసా? నిన్ను మర్చిపోలేకే వీడు చచ్చిపోయాడు. వీడిని మర్చిపోవడానికి నువ్వు తాళి కట్టించుకుని ఫస్ట్ నైట్ రెడీ అయిపోయావు. తిరిగి పిరి కూడా చచ్చిపోయాడు. రే రే, దిల్లుండాలరా, లవ్ చేయకూడదు, చేస్తే అటో ఇటో తేలిపోవాలి. ఏడవే ఏడవే ఏడో చూడు, వీడు అనాథ సమం కాకూడదు. వీడి వరకు నువ్వే వీడి పెడాలి. ఏడో దొరా చెప్పుకోటి. ఏడో పడు శ్మశానానికి వెళ్ళే వరకు ఏడుస్తూనే ఉంటాను. కూడా నూరావా? ఏ వాడు నన్ను మోసం చేశాడు, వాడు పిరికి వాడు. నాతో ఒక మాట చెప్పండి సార్, పడకట్టే నా కాదు. ఏ గీత, ప్రాణం చెప్పావు కదా? మా నాన్న వాళ్ళ కత్తిరించేశారు, కొత్తది కొంటాకి డబ్బులు చేర్చడానికి 6 నెలలు పడుతుంది. అంతవరకు నీ స్కూల్ కళ్ళను ఇక్కడే పనిచేయాలి. వాళ్ళ కత్తిరించేశారా? ఎవరు కత్తిరించారు? ఆ కోటి అతని మనుషులు. వాళ్ళు చేపలు పట్టే చోట మా నాన్న వల వేశాడని కత్తిరించేశారు. సరే నేను తింటాను. హలో మిస్టర్, నువ్వు పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావా? పబ్లిక్ గా ఒక చేయి నరికావు, ఓ అమ్మాయి మెళ్ళో తాళి తీయించేశావు,
ఈ పాప మోహన్ చూడు, చదువుకునే వయసులో బెట్టి చాకరీ చేస్తోంది. అందు కారణం నువ్వే. నువ్వు ఒక తప్పు చేస్తే దాని వల్ల ఎంత మంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో తెలుసా? నీ తప్పులకి ఇప్పుడు నువ్వు శిక్ష అనుభవించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. నీ రేట్ ఎంత? నీ రేట్ ఎంత? అర్థం కాల. అందరు అమ్మాయిలకు కోటి ఒక రేటు ఫిక్స్ చేసి ఉంచాడు. నడిచొస్తే ఒక రేటు, బైక్లో పోతే ఒక రేటు, కార్లో పోతే ఒక రేటు, పోతే ఒక రేటు, ఎర్రగా ఉంటే ఒక రేటు. ఎర్రగా ఉంటే సూపర్ రేట్ కదా. అందుకే నీ రేట్ అంతా అడిగాడు. తప్పేంటే? మీరు ఇలా మాట్లాడితే ఏం చేస్తాను తెలుసా? నిన్నే ఊరు నుంచి దండం పెట్టాను. మీరు ఎంత మంది ముందు నా గాయత్రి, నిన్ను తనాలి ముందు. ఎవరికి చెప్తే మన మాటలు వింటారో వాళ్ళకి మాత్రమే మనం అడ్రస్ చేయాలి. కలర్ చిల్లరగా తిరిగి ఆ రౌడీలతో మనకేంటి మాటలు? ఆ రౌడీల వల్ల పాప సభ, నువ్వు అసలు పగరాల దెబ్బలో రీసెర్చ్ చేయడానికే కావచ్చా? ముందు నువ్వు ఆ వచ్చిన పని చూడు. నిన్ను ఆ దీవికి తీసుకెళ్ళడానికి నాన్న నిన్ను ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్తా అన్నారు. ఎవరైనా చెయ్యి తీసేసినా నీ పొగరు అనగలేదు కదరా. వీడి మీద జాలిపడి ఒక చేత్తో వదిలేయడం తప్పైపోయింది కోటి. ఏమిటి విషయం? ఇన్నాళ్ళు మేం పట్టిన చేపలనే నువ్వు కొనేవాడివి, ఇప్పుడు నువ్వే రెండు పడవలు కొనే చేపలు పడతానంటే ఏమనుకోవాలి? నా అవసరాలు ఎక్కువైపోయాయి అనుకోవాలి, నీ చేపలు నాకు అక్కర్లేదు అనుకో. అప్పుడు 400 లాంచీలు, 2000 కుటుంబాలు, 10,000 మంది జనం, వాళ్ళగతేంటి? అంత మంచివాడిలాగా నటించకు. చక్రవడ్డీ, బారు వడ్డీ, రోజువారీ వడ్డీ అంటూ వీళ్ళందరికీ నువ్వు అప్పులిచ్చి అందరి లాంచీలు సొంతం చేసుకున్నావు. ఇప్పుడు నా పడవలొస్తే నీ వ్యాపారం దెబ్బతింటుందని వీళ్ళని వెంటేసుకొచ్చి అల్లరి పెడుతున్నావా? అవును. చూడు, ఇప్పటికే మించిపోలేదు. నా దారి గడ్డరాకు, నీకే ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. రేయ్, 25వ తేదీ నా పడవలు 2 ఈ సముద్రంలోకి వెళ్తాయి. వరహాలు, నీ పడవలు సముద్రంలోకి వెళతాయి, కానీ తిరిగి బొడ్డుకి రావు. ఏంట్రా బాగుతున్నావు? నలుగురు బచ్చగాళ్ళు అంటూ చూసుకుని నన్ను అవమానిస్తావా? అసలే కడుక్కునే చేత తింటున్నావు. నేను చెయ్యెత్తేను సెల్తి లేచిపోతి. నమస్కారం. నమస్కారం ఆఫీసర్ గారు. నమస్కారం. నమస్కారం. నేనే మీకోసం వద్దాం అనుకున్నాను, ఈలోగా మీరే వచ్చారు. నా కోసమా? ఏమిటి విషయం? తను నా చెల్లెలు కూతురు గాయత్రి, బందర్లో చదువుకుంటోంది. పగడాల దెబ్బ గురించి ఏదో రీసెర్చ్ చేయాలట, అది ధనుష్కోటి కవతలు ఉంది, దాని గురించే కలుద్దామని. పగడాల దెబ్బ అంటే ధనుష్కోటి దాటే వెళ్ళాలి, అది చాలా అపాయకరమైన చోటు. సిలోనార్మీ గస్తీ కూడా ఉంటుంది. ఏమ్మా, నువ్వు అక్కడికి ఖచ్చితంగా వెళ్లే తీరాలా? అవునండి, నా రిసెర్చ్ కావాల్సిన నేచురల్ రిసోర్సెస్ అక్కడే ఉన్నాయి. సరే, రేపు పడవలు లేవుకి పంపించండి ఆఫీసర్, నేను ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి, వస్తానండి. అలాగే. ఈయన అడిగిన చోటుకి ఎవరిని పంపిద్దాం? చోటి వాడేటువంటి ప్రమాదకరమైన చోటుకు వెళ్ళగలరు. ఎవరూ కనపడే నన్ను అడిగితే ఎక్కడికే మిమ్మల్ని రమ్మన్నారు. రెడీయా? ఇతంతోనా? ఏడ్చినట్టుంది. ఈ పక్క దీవికి వెళ్ళడానికి ప్రతివాడు భయపడతాడు. నువ్వు ధనుష్కోటి అవతలకు వెళ్ళాలంటున్నావు, అది చాలా డేంజరస్. ఈ కోటి తప్ప ఎవరూ అక్కడికి వెళ్ళలేరు. నువ్వు అతన్ని చూసి భయపడుతున్నావా? నాకెందుకు భయం? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సరే, వెళ్దామా? ఒక్క నిమిషం, నీ రేట్ ఎంత? నువ్వేగా అన్నావు అన్నిటికీ రేట్ ఫిక్స్ చేశానని. నన్ను అక్కడికి తీసుకువెళ్ళి తీసుకురావడానికి నీ రేట్ ఎంత? నాకు రేటు ఫిక్స్ చేసేది నేనే. ఎక్కువగా వాగేవో
అది కాదు కోటి, ఆ పిల్లేమో ఇప్పుడే మెచ్చుకున్న సంపెంగ పూలో ఉంది, నువ్వేమో కాకి మీద ఉన్న గండు తుమ్మిది లాగా ఉన్నావు. నీ వల్ల ఆ పిల్ల కాదు, ఆ పిల్ల వల్ల నీకేమన్నా ఉద్యోగం పోసోళ్ళన్నా గవలు శంఖాలు ఏరుకుని బతకతా ఉన్నారు, అందుకే తీసుకోమను. పాపం కోటే, మనమే ఎప్పుడు గానీ అడిగిపోము. రానిలే అన్నా. ఓకే అని సరే అన్నా, రండి రండి. ఈ రోజు నా పుట్టినరోజు చాక్లెట్ తీసుకోండి. సరుక్కి చాక్లెట్ కాంబినేషన్ పనికిరాదమ్మా. ఊరగైందా? అయ్యయ్యో, నీ పుట్టినరోజు కానుక ఏదైనా ఇవ్వాలి. ఒక బుజ్జి కోటరేస్తా, వచ్చిటి బుజ్జి. సిగ్గులేదు నీకు, నువ్వు పదమ్మా. బాబు, నా మనవరాలి కాపాడావు బాబు, చల్లగా ఉండాలా. బాట్లు ఇవ్వరా. నాకు కూడా కాస్త పిల్లగాలు తగ్గుతున్నట్టుందిరా రే. తిన్న లాగే నీళ్ళలోకి తోసేసి కాపాడినట్టు కాపాడి, కోటి చేసినట్టు నోట్లో నోరెట్టేసినట్టు చుట్టూ చెయ్యేసి లబ్బు డెవలప్ చేసేస్తా రే. ఇరుక్కున్నాడు ఇరుక్కున్నాడు ఇరుక్కున్నాడు. ఏరా పోటీ చేసినట్టు చేద్దాం, ఆమె నెట్టేసి చివరి ఆఖరికి ఎరక్కపోయావే. మా అమ్మ నీళ్ళకి పోసి ఎక్కడికి పోతున్నావు? కోటి చేసినట్టు చేసి మా అమ్మని కాపాడవయ్యా. అదేం కూడదు, నేను టీనేజ్ మీద పడబోయి ట్రైన్ ఎదురు పడ్డాను. నోట్లో ఉన్నావు రెట్టి దీనిలాగేరా. నోరెట్రా, అది కుడితొట్టురా. దోసిల పెనం మీద నోరెట్టడం కానీ దీని రోడ్ల మాత్రం నోరెట్టడం. మర్యాదగా మా బామ్మని కాపాడతావు లేదా? మా కుటుంబంలో ఉన్నది ఒక్క బామ్మే, కాపాడవయ్యా. అరబస్తారా పిలుస్తున్నారా, అరబస్తారా పిలుస్తున్నారా. మూడు సేర్ల రైస్ ఇస్తే మెక్కి చూపుతా, 30 మంది ఎదురు వస్తే కొంబరేపుతా. రే వస్తారా పిలుస్తున్నారా, రే వస్తారా పిలుస్తున్నారా. బామా వదిలేసిన అనాథుల మండి, ఆ దేవుడు విసిరేసిన అసురుల మండి. నరకమంటే నరుకుతాం, చంపమంటే చంపుతాం. నరకమంటే నరుకుతాం, చంపమంటే చంపుతాం. అరబస్తారా పిలుస్తున్నారా, అరబస్తారా పిలుస్తున్నారా. కలబంసుకు నువ్వుంటే నమ పెడతది ఊరు, బిగ్ బాస్ గా మారిపోతే మోగిపోద పేరు. అసలైన వీరుడవోయ్ తమ్ముడు, లోకరీతి చెప్పే ఊరు తమ్ముడు. అయ్యదీరే తిగురు వస్తే తుల్లిపోదా వయస్సు, మళ్ళీ మళ్ళా తీసుకొస్తే బెదిరిపోదా మనసు. అడిగి ఉంటే చాలు పంచుకుందాం షేరు, మోసగిస్తే పంటే పని పడతా షూరు. మేము రాజుల రౌడీలమ్మా, ఎవ్వరికీ తెలియదు లేదే. అరబస్తారా పిలుస్తున్నారా, అరబస్తారా పిలుస్తున్నారా. ఈ పగరాల దిబ్బలు ఇటువంటివి చాలా ఉన్నాయి, వీటి వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ప్రకృతికి రక్షణ ఉంటుంది తెలుసా? అలాగా పొద్దులు
తింటుంటే బిర్యానీ బోరు, వస్తుందిన రోజుల్లో పసని కంచే చోరు. పులుసుంటే మినపట్టే అదురు, మట్ట గిడస ఎగురు తింటే పొట్ట బాగా పెరుగు, బడిపిపోతే గురువా దగ్గి ఉండును మెడలు, వీధి బతుకు గనకే అష్ట దిక్కుల బంధువులు. మేము రాజుల ఎవరికి తెలియదు లేదే. అరబస్తారా పిలుస్తున్నారా, అరబస్తారా పిలుస్తున్నారా, మూడు సేల రైస్ ఇస్తే మెక్కి చూపుతా, 30 మంది ఎదురు వస్తే పంబరేపుతా. రే వస్తారా పిలుస్తున్నారా. ఓయ్ దిగిన పడుతుంది, బయలుదేరు. ఏంటి బయలుదేరాలా? వచ్చిన పని ఇంకా పూర్తి కాల. ఇది సిలోన్ బార్డర్, నేవీ వాళ్ళ కళ్ళబడితే ప్రమాదం, బయలుదేరు. నువ్వు నాకు పనివాడివి, అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చావు. అనవసరమైన సలహాలు ఇవ్వక బుద్ధిగా నేను వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఇప్పుడు నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతావా? ఊళ్ళోకి వచ్చి కంప్లైంట్ ఇచ్చానంటే ఉద్యోగం ఊడిపోతుంది. జాగ్రత్త, డిస్టర్బ్ చేయకుండా పో అవతలకి. గొప్ప అనుకుంటున్నాడు. ఏమయ్యా నా మేనగోళ్ళు ఏమైందయ్యా? ఆవిడకి నోరు ఎక్కువ, అందుకని ఆడనే వదిలేసి వచ్చాం. ఏమిటి అక్కడే వదిలేసి వచ్చేసారా? వాళ్ళ అమ్మా నాన్నలకు నేనేం చెప్పేదయ్యా? ఇంకో పిల్లనో పిల్లనో కనమని చెప్పు. వయసు అయిపోయిన తర్వాత అది కుదురుద్దా? అంటే ఫలి అన్నారు పెద్దలు. ఏమయ్యా మీరు ఇలా మాట్లాడడం ఏమైనా న్యాయంగా ఉందా? ఆ అమ్మాయి అక్కడ ఎన్ని అవసరం పడుతుందో, దయచేసి వెళ్ళి తీసుకురండి అయ్యా. ఏమయ్యా ఆఫీసరు, ఇదేమన్నా చేపలు తిరగ చుట్టూ తిరిగి రావడానికి సముద్రం అయ్యా. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే తిరిగి వస్తామని గ్యారంటీ లేదు. దేనికి భయపడి మీరే ఇలా భయపడుతున్నారంటే, అక్కడ ఒంటరిగా ఉన్న పిల్ల పరిస్థితి కొంచెం ఆలోచించండి అయ్యా. కోటి నువ్వు మొరటోడివి, దేనికి జంకేవాడివి కాదని ఊరందరూ అనుకుంటారు. అందుకే నిన్ను నమ్మి నీతో ఆ పిల్లను పంపించాను. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదయ్యా. ఎదిగో వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు? తప్పుగా మాట్లాడే వదిలేసి వెళ్ళిపోయాను. వదిలి వెళ్ళడం తప్పని తెలిసింది, అందుకే వచ్చాను. నేను రాను. అయితే ఇక్కడే ఉండు. వస్తాను. వేసేసిందాల్సింది, ఇప్పటికీ లేడు. నోర్మయ్య మనం పడవలు నడిపే వ్యవహారంలో ఆ సీను గాడికి మనకి గొడవలు ఉన్నాయని ఊరందరికీ తెలుసు. ఈ సమయంలో నువ్వు తొందరపడి వాడిని చంపేశావు. పోలీసులు చిన్నగా ఇక్కడికే వస్తారు. పోయి జైల్లో లాఠీ దెబ్బలతో పాటు చెప్పు కూడా తిను, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. అన్నా అన్నా అన్నా, నిన్న రాత్రి సీను గాడిని చంపేశాడని కోటిని పోలీసులు పట్టుకెళ్ళారన్నా? అవునన్నా, వాడు ఆ హత్య చేయలేదు, ఎట్లన్నా మీరే కాపాడాలా. అంతా నేను చూసుకుంటాను. ఆయన కాపాడతాడు. ఎవడికి సెల్? పాటి మీద అప్పారావుకి ఫోన్ చేస్తున్నాను, కోటిగాడిని బయట తీసుకురావు కదా. వాడు బయటికి వస్తే నువ్వు లోపలికి పోతావు, పర్వాలేదా? అదేంటి అన్నా, మరి కోటిగాడు? వాడిని ఎప్పుడు బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. చెప్పరా, నువ్వేగ హత్య చేసింది? కాదని చెప్తున్నా కదా. అయితే హత్య జరిగిన టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? అది చెప్పాల్సిన అవసరం లేదు. లేదంటే చంపేస్తాను. కోటికి జామీన్ ఇవ్వడానికి ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. నిన్న రాత్రి కోటి నాతోనే ఉన్నాడు. రాత్రి అతను ఎక్కడున్నాడో తెలియనందువల్లే కదా హత్య అతను చేస్తుంటారని అరెస్ట్ చేశారు.
ఇప్పుడు చెప్తున్నాను. నిన్న రాత్రి అతను నేను కలిసి ఉన్నాం. సో వాట్? సో వాట్? రిలీజ్ చేయండి సార్ అతన్ని. అదే కదా, రిలీజ్ చేయండి సార్. ఇలా చూడమ్మా, హత్యా నేరం కింద మాత్రమే వీడిని అరెస్ట్ చేయలేదు. వచ్చే 25వ తేదీ జరగబోయే గొడవల్లో ఎలాంటి రక్తపాతం జరగకూడదని వీడిని అరెస్ట్ చేశాను. గొడవల్ని అరికట్టడానికి ఎక్స్ట్రా పోలీస్ పోస్ట్ తెప్పించండి. అది వదిలేసి ఓ ఇన్నోసెంట్ లోపల తోసారే, ఇదే తన న్యాయం అండి? అలా అడగమ్మా. ఏయ్ షట్ అప్ సార్. ఇప్పుడు మీరు కోర్టుని విడుదల చేయలేదంటే నేను కోర్టుకు వచ్చి కోర్టు కోసం సాక్ష్యం చెప్తాను. పోలీసులు అడిగితే నాతో ఉన్నానని చెప్పచ్చుగా. పోగురు చూడు, థ్యాంక్స్ కూడా చెప్పకుండా. మీ ఊర్లో ఏమో, మా ఊర్లో మాత్రం ఒక ఆడది ఒక మగాడితో ఒంటరిగా ఉందని చెప్పారు అనుకో, దానికి అర్థమే వేరు. అందుకని వస్తా. నిజం చెప్పి నువ్వు కోర్టుని కాపాడావు, అది చెప్పకుండా తను నిన్ను కాపాడాడు. కోర్టు మంచివాడని చెప్పడం లేదు, కానీ చెడ్డవాడు మాత్రం కాదు. కోర్టు జామీన్లో విడిపించావు. వాడు చాలా చెడ్డవాడు. నీ దృష్టిలో చెడ్డవాడు, నా దృష్టిలో మంచివాడుగా కనిపిస్తున్నాడు. వాడు మంచివాడా? ఆ రోజు మన కళ్ళెదితే నడి రోడ్లో ఒకటి చేయి నరికేశాడు. ఈ మంచి అప్పుడేమైంది? యజమాని ఉప్పు తిన్నందుకు అతను చెప్పిన పని చేశాడు అంతే. సరే అది వదిలే. ఆ రోజు పెళ్లి పందిట్లో ఒక అమ్మాయికి వాళ్ళు తాళి తెంచేయలేదు. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినందువల్ల తప్పుగా తెలుస్తుంది. అదే అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆ అమ్మాయితో తప్పు అవుతుంది. ఆ అమ్మాయి జీవితమే పోయింది, కానీ అతని ప్రాణాలే పోయాయి. గాయత్రి, ఆ రోజు నిన్ను వాడు ఆ దీవిలో వదిలేసేశాడు, అది మర్చిపోయావా? వదిలేసి వచ్చాడు. సరే, చేసిన తప్పు తెలుసుకుని తిరిగి తీసుకొచ్చింది అతనేగా. అంతెందుకు? పోలీస్ స్టేషన్లో అడిగినప్పుడు ఆ రాత్రి నాతోనే ఉన్నానని చెప్తే నా ఫ్యూచర్ దెబ్బతింటుందని ఏమీ చెప్పకుండా హత్యానారం మీద వేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. మరి నేను నిజం చెప్పి కాపాడడంలో ఏడు తప్పు? అతనిలో ఉన్న మంచి గుణాలను చూడకుండా చెడ్డవాడని దూరం చేస్తున్నారు. అతను దూరంగా ఉంటున్నాడు. ఏ ఒక్కరైనా అతని పట్ల శ్రద్ధ తీసుకుంటే అతను మంచివాడిగా మారుతాడు. అంటే నువ్వు వాడిని మంచివాడిగా మారుస్తావా? ఏ మార్చలేనా? అది నీ వల్ల కాదు. అది చూద్దాం మహా. అందరూ అంటున్నారుగా వచ్చే 25వ తేదీ గొడవ జరగబోతోంది, దాని కోర్టు ముందుంటాడని. నేను చెప్తున్నాను, ఆ గొడవ జరగదు. ఒకవేళ జరిగినా కోర్టు అక్కడ మాత్రం ఉండడు. నేను ఇక్కడ ఉన్న 10 రోజుల్లో కోర్టుని ఒక మనిషిగా మారుస్తాను. వందంత కోటి ఊరంతా తిరిగాం, ఎక్కడ ఏం దొరకలా. కడుపు నిండా తిని పడుకుంటేనే నిద్ర పట్టదు. ఇవాళ ఎలా రా మరి? ఏముంది, మంచినీళ్ళు తాగి. ఇవాళ బంద్, భోజనం దొరకడం కష్టం. బాగా ఆకలి మీద ఉండుంటారని నేను ఇవన్నీ మీకోసం వండి తీసుకొచ్చాను. రండి తిందాం. తను పెట్టే తిండి తినడం కంటే వస్తుంది చాలా మంచిది అంటావా? కోటి కోపం నా మీద చూపించు, ఆడ మీద చూపించు, కానీ తినే తిండి మీద మాత్రం చూపించగా. వద్దు, తీసుకుపోమన్రా. పోతే పోలే కదా అని తీసుకొస్తే ఇంత పెట్టి చేస్తారేంటి? ఇలా చూడండి, మీరు తింటే తినండి, లేకపోతే అవతల పారేయండి. బాగా ఆకలేస్తాందిరా. కోటి ఆ పిల్ల ఎడిపోయింది, మనం మాత్రం పీకల దాకా తినేసి ఆ పిల్ల అడిగితే సముద్రంలో పారేసామని చెప్దామా? ఏ పిల్ల, నువ్వు వండి తెచ్చావని మేము లొట్టలేసుకుంటూ తినాం. మర్యాదగా ఇంటికి తీసుకెళ్లి నువ్వు మీ వాళ్ళు కూర్చుని కడుపు నిండా బెక్కండి. బాగా ఆకలిస్తుంది కోటి. ఏంట్రా, ఇవాళ చేపలు కొత్తగా కనబడుతున్నాయి. ఆకలి వల్ల అలా అనిపిస్తుంది కోటి. తిను తిను, చాలా రుచిగా ఉందిరా. ఇంటి భోజనం మహత్యం ఏంటో ఇప్పుడే తెలుస్తుంది కోటి. దానికి ఎందుకు గడుస్తాం? బయట బిర్యానీ తింటే కారానికి కలమని నీళ్ళు వస్తాయి, ఈ పిల్లండి తింటే సంతోషంతో నీళ్ళు వస్తున్నాయి. ఇంతకాలం ఏదో ఆకలికి తిన్నాం, ఇవాళ రుచికి తింటున్నాం. తాకపోతే ఇలా పెట్టేవాళ్ళు లేకనే మేము చిన్నప్పుడే రౌడీలు అయిపోయాం. ఎంతక్క ఇలా రోజు రుచిగా వండి పెట్టేవాళ్ళు ఉంటే మేము ఈ రౌడీసే వదిలేస్తాం. అని మీరండు కాదు, మీ అన్న కూడా వదిలేస్తారా? నిన్న అన్నం పెట్టావు కదా, అదిగో. హలో, నేనే హోటల్ రన్ చేయట్లేదు, ఆకలి మీద ఉంటారని జాలి పడ్డాను.
అన్నిటికీ రేటు కట్టకూడదు మిస్టర్. ఈ లోకంలో వెలకట్టలేని విషయాలు చాలా ఉన్నాయి. అభిమానం, ప్రేమ, కరుణ, జాలి, వీటిని డబ్బుతో కొనలేము. నీలాంటి రౌడీకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? కొట్టు, ఎందుకాగా? నువ్వు నన్ను కొట్టలేవు కోటి, ఎందుకంటే నువ్వు నా చేతి ఒప్పుకొని అన్నం తిన్నావు. నీకు తెలియకుండా ఆ ప్రేమ నిన్ను అడ్డుకుంటుంది. నీలో ఉన్న ఈ మంచి గుణాలని నువ్వు తెలుసుకోవాలి. జీవితం మధురమైంది కోటి, అది తెలుసుకుంటే నువ్వు ఇలా ప్రవర్తించావు. కోటి, ఇక మీద నీకెవరినైనా కొట్టాలనిపిస్తే నన్ను మనసులో తలుచుకో. ఇంకెవరిని కొట్ట? ఇంకా టీ తీసుకురావేరా. ఇదిగో తెస్తున్నానన్నా. కొళ్ళు కనపట్ట. నమస్కారం. అందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు. నేనే కోహినూర్ గోపాలని, ప్రముఖ జ్యోతిష్కుణ్ణి. నా గురించి ఒక్క ముక్కలు చెప్పాలంటే సరస్వతి నా నాలిక మీద నర్తిస్తూ ఉంటుంది. పాకెట్లో లక్ష్మి కొంచెం వీక్గా ఉంది. శనీశ్వరుడు నెత్తి మీద ఎక్కి కూర్చుని దిగనని మొరాయిస్తున్నాడండి. అందుకే నేను వీధిన పడి జోసిని చెప్పుకుంటూ బతికేస్తున్నాను. ఇది చేసేసండి. ఇక పట్టతల గురువు ఇలాంటి నమ్మడా? చాచపోయేది ఆయన, చెప్పబోయేది నేను. పానకంలో బుడగలాగా నువ్వు అక్కడ నోరు మొసుకొని పని చూసుకోవాలి. చేయండి. ఏంటిది సిగరెట్ కాలుస్తున్నారు? చెడ్డల వాటి విసిరిపారేయండి. అటు కాదు, ఇటు చూడండి. అరే, మీ చేతిలో అన్ని రేగల కింద బయరేగలు కొట్టొచ్చినట్టుగా ఉందే. ప్రతి చిన్న విషయానికి భయపడకూడదయ్యా. ఏం దిగులుపడదు. 250 రూపాయలకు తాగిస్తా. దాన్ని మొలపాట్లు వేసి కట్టుకున్నావనుకో, భయం నిన్ను వదిలిపెట్టి పారిపోతుందంతే. పాయింట్ నంబర్ 2, నీ చదువుకు తగ్గ ఉద్యోగం నీకు దొరకలేదు. కరెక్టా? 500కి అద్భుతమైన చక్ర మంత్రిస్తాం. అది నీ పాకెట్లోనే ఉంచుకున్నావంటే నెక్స్ట్ వీక్ నీకు సెంట్రల్ గవర్నమెంట్ లో పర్మనెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది. ఓనా? సో నీకు ఇంగ్లీష్ తెలుసు? ఫారిన్కి వెళ్ళే అదృష్టం ఉందో లేదో చూస్తానా. ఉంది, ఖచ్చితంగా వెళ్తావు. రేఖలు చెప్తున్నాయ్యా. ఈ 250 మీటర్స్ అన్ని వదిలేసే. ఓ 1000 కొట్టు. ఫస్ట్ క్లాస్ గా ఫారిన్ వెళ్ళాడు. ఒక దేశం మీరు యంత్రం మంత్రించిస్తాను. ఓకేరా నానా? ఆ పైన చెప్పు. పైన పెద్దలు మిగిల్చిపోయిన ఆస్తి బొచ్చేయడంత ఉంది. కరెక్టా? బొచ్చే ఉంది. నువ్వు అలా పైకి పోతూనే ఉంటావు. ఇట్లాగే చెప్తూ ఉంటావు. నువ్వు పోతావు పైకి. ఏంట్రా అంతా విని నన్ను తోసేసి చేతులు ముడుస్తున్నావే? వాట్ అబౌట్ మై పేమెంట్? ఎంత? 1750. ఇవ్వలేదంటే? ఇవ్వలేదంటే ఐజీ, డిఐజీ, కమిషనర్ అందరూ నా క్లయింట్స్. ఒక్క ముక్క చెప్పానంటే నేను బొక్కల్లో తోసి పప్. ఏంటి బాబు మాట్లాడుతూ ఉంటే కత్తి తీసి? నీ మొహంలో ఎన్ని రాకలున్నాయి ఎప్పుడు నన్ను చెప్పమంటావు? ఇంకోసారి జ్యోతిషం చెప్తావు? జ్యోతి అంటే ఏంటి బాబు? వీడేం చేద్దామన్నా ఇప్పుడు? తప్పుడు జ్యోతిషం చెప్పినందుకు 4 ఇవాళ ఇంత జాలిగా ఉన్నారు? ఎన్నడు జరిగింది? ఇవాళ జరిగింది కదా. ఏమైంది మరి? దేనికైనా కొట్టి మాట్లాడే కోటి వేళ ఎవరిని కొట్టలేరే. ఏంటి, ఇవాళ ఎవరిని కొట్టలేదని చెప్తున్నారు? నన్ను ఒకరోజు తలుచుకున్నందుకు ఎవరిని కొట్టలేదు కదా. ఇంకెప్పుడు ఎవరిని కొట్టకూడదంటే జీవితం అంతా నన్ను తలుచుకో. ఎవరిని కొట్ట? ఇద్దరు కలిసి ఎక్కడికి హ్యాపీగా వెళ్దాం? వారానికి 2 రోజులు శనివారాలు సముద్రం లోపలికి వెళ్ళిపోతాం. మా కొన ఏకైక ఆనందం ఈ సముద్రం ఒకటే. నేను కూడా మీతో రాచా? ఏంది అట్టాడు చేశారో? మా కన్నం పెట్టిన అన్నపూర్ణ మీరు, ఆ చిన్న దొనపోతులు మేము. ఇవ్వను, ఈ కూడా మనతో పాటు వస్తుందట. కానీ అన్న, ఏంది ఆలోచిస్తా ఉండవో?
అన్న ఓకే తీశాడు ఇంకేమే రండి పోదాబా. అట్లవేట మళ్ళీ పడేస్తున్నారండి. వాళ్ళలో పడే మొదటి వేట సముద్రానికే. చాలా మంచి వాళ్ళలా ఉన్నారే, కానీ 25వ తారీఖు జరగబోయే గొడవలకి మీరే కారణమని అందరూ అంటున్నారు. ఈ గొడవల వల్ల ఊళ్ళో వాళ్ళు ఎన్ని అవసరం పడతారో ఆలోచించారా? ఏం చేయమంటారో వరహాలరావు గారు చెప్పారు, ఆయన మాటను కోటి మీరడు. నా మాట మాత్రం మీరచ్చా? కోటి నా మాట విండా, నేను చెప్తాను. కోటి నా మాట నువ్వు తప్పకుండా వింటావు కదా, నువ్వు ఆ గొడవలకు వెళ్ళడానికి తీర్లేదు. చెప్పు కోటి. నేను నీకు నచ్చానా? నచ్చానా కోటి? అది ఇదిగో చూడు రా, ఇదే నా ఇల్లు, వాకిలి, సర్వస్వం. ఇది ఇది నీకు మీ అమ్మ మొహం అంటే ఎలా ఉంటుందో తెలుసు, కానీ నా వరకు ఇదే నాకమ్మ. ఆయుష్ తగ్గిపోతుందని ఒక ఫోటో కూడా తీయించుకోలేదు, కానీ నేను పుట్టిన 6 నెలలకే చనిపోయింది. చూడు చూడు చూడు, ఇది నాన్నగారి చొక్క. నన్ను మొట్టమొదటిసారి స్కూల్లో దించి పెడుతుండగా నా కళ్ళెదురుగానే లారీ కుద్ది చనిపోయారు. అప్పుడు నాకు ఏడవడం కూడా తెలియదు. నీకు ఇంకోటి చూపించా, ఇదిగో ఇచ్చాడు నా పలక. దీని వయసు 25 ఏళ్ళు. ఇది మా మాస్టర్, ఆంటోనీ మాస్టర్ ఇచ్చారు. అమ్మ నాన్న లేని అనాథనని ఎంతో ప్రేమగా పెంచారు. అయితే ఉన్నట్టుడు ఒకరోజు ఎవరో 4 మనుషులని పెట్లో మూసుకుంటూ వెళ్ళారు. ఎందుకని అడిగితే క్యాన్సర్తో చనిపోయారని చెప్పారు. నాకేం అర్థం కాలేదు. ఇలా నా మనసుకు నచ్చిన వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉంది. ఒంటరిగా నేను ఎంత ఏడ్చానో తెలుసా? ఇక ఏడవడానికి నా ఒట్లో శక్తి లేదు. ఒక్క కళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోతూ ఉంటే నాలో వైరాగ్యం పెరిగింది. అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు ఎవరు లేరు, ఎవరికి నేను అక్కర్లేదు, నేను ఒక ఒంటరి వాడినని. అప్పుడే నువ్వు నా జీవితంలోకి ప్రవేశించావు. నేను నీకు ఎంత దూరం అవుదాం అనుకుంటే నువ్వు అంతకంతా నాకు దగ్గరయ్యావు. ఎంత ప్రయత్నించినా నేను మర్చిపోలేకపోతున్నాను. నువ్వే గెలిచావు. చూడు, నాకెప్పుడు నీతో ఉండాలి, నీతోనే జీవించాలని ఆశగా ఉంది, కానీ నువ్వు అందరిలాగా నాకు దూరం అయిపోతావేమోనని భయంగా ఉంది. ఎందుకంటే నేను సముద్రాన్ని ప్రేమిస్తే అది కూడా ఇంకిపోతుంది. అదే నా జాతకం. నన్ను పెళ్లి చేసుకుంటావా? నా ప్రాణం పోయినా సరే నేను నిన్ను దూరం చేసుకోను. అర్థం లేనిదిలే దేవతలా వస్తే అర్థం తెలిసెనులే. కలలాగా జీవించా కన్నీరై విలపించా హృదయతో మనిషైనా నీయదనే నేనైనా నీయదనే
బాతుకే అర్థం లేనిదిలే నాన్నకి నైట్ డ్యూటీ వల్ల తప్పించుకున్నా. రాత్రి తెల్లవాళ్ళు వాళ్ళతో బోట్లో ఉండొచ్చవే, నీకెంత ధైర్యం? చాలా ఊరుకోవే, నేను అప్పుడే చెప్పాను కదా వాళ్ళు చాలా మంచి వాళ్ళని. వాళ్ళ కథ వింటే ఎంత జాలిస్తుందో తెలుసా? నువ్వు ఇలా మాట్లాడడం నాకేమాత్రం నచ్చలేదు. ఇది ఎక్కడికెళ్ళి ముగుస్తుందో? సరే, డైరెక్ట్ గా అడుగుతున్నాను, నువ్వు కోటి లవ్ చేస్తున్నావా చెప్పు గాయత్రి. చెప్పు, లవ్ చేస్తున్నావా? తెలీదు. మీ నాన్న ఫోన్ చేశారు రా. సరే ప్రదోషం అందుకని రూల్స్ ప్రకారం చేయండి అయ్యా. 11 గంటలకల్లా తలుపులు వేసేయండి. నమస్కారం ఆఫీస్ రావు. మీకోసం ఎన్ని చోట్ల నేను ఎక్కడ ఆఫీస్కి వెళ్తే అక్కడ లేరు. ఏమిటి విషయం? ఆ కంగారు గాయత్రికి నేను నచ్చని నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళమ్మ నాన్నలు రమ్మనని వచ్చే శుక్రవారం నిశ్చితార్థం. తర్వాత ముహూర్తానికి పెళ్లి జరగాలి. జరుగుతుంది.
నాన్న అసలు ఇప్పుడేమైందని గాయత్రిని అంత తొందరగా ఊరికి పంపించేస్తున్నా ఇంకొన్ని నోరు ముసుకునుండు అంతా నీ వల్లే ఇంత జరిగింది నాతో ఒక మాట నేను చెప్పావా ఏమా నీ అమ్మా నాన్నలు నన్ను నమ్మే కదా పంపించారు నిన్ను జాగ్రత్తగా తిరిగి అక్కడ చేర్చడం నా బాధ్యత రౌడీలు పోయిండి మేమంత డీసెంట్రీగా ప్రవర్తించాం ఆఫీసులు పోయిండి మేము చండాలను ప్రవర్తిస్తున్నారా అమ్మా నాన్నని అక్కడి నుంచి ఇక్కడికి రప్పించమంటే అమ్మాయిని ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తున్నారా అడ్డంగా నరికేస్తానని నువ్వేం దిగులు పడుకో ఖచ్చితంగా మన పెళ్లి జరుగుతుంది తెలుసు రాత్రంతా వెళ్ళి ఏదో మాట్లాడి నీ మనసు పాడు చేసుంటారు ఎవరు మన ప్రేమని అడ్డుకోరు చెప్పింది మాత్రమే చెయ్యాలి ఇంకో రెండు రోజుల్లో వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ ఉంటారు ఒక ఆడా మగ కలిసి స్నేహం చేస్తే అది ఎటు దారి తీస్తుందో దాని పర్యవసానం గురించి మగాడు పట్టించుకోకపోవచ్చు కానీ ఆడపుట్టుకు పుట్టి దీని గురించి ఎందుకు ఆలోచించలేదు బావగారు ఇందులో తన తప్పేం లేదు వాడే అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాడు నేనెవరిని తప్పు పట్టడం లేదు నాదే తప్పంత దీని డిగ్రీ పూర్తవగానే ఏదో సంబంధం చూసి పెళ్లి చేసేయాల్సింది ఇదిగో ఇదిందే అప్పుడే పెళ్లికేమిటండి తొందర ఎంఎస్సి రీసెర్చ్ అది ఇది అంటూ ఇక్కడికి పంపించింది ఇది ఇక్కడికి వచ్చి ఒక రౌడీతో కలిసి లవ్వో గివ్వు అంటూ తిరుగుతోంది ఇప్పుడు ఏం జరిగిందని ఇలా రంకెలు వేస్తున్నారు ఇంకా ఏం జరగాలే వాడు దీన్ని చేసుకుంటానంటూ మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి పిల్లని అడిగే లెవెల్కి ఇది వాడితో పరిచయం పెంచుకుంది ఎందుకంటే ఇలా ఆవేశపడతారు ఇంటికి వచ్చి పిల్లని అడిగింది ఆ రౌడీ వాడిని పోలీసులకు పట్టివడానికి ధైర్యం లేదు ఆడవాళ్ళు మమ్మల్ని అంటున్నారు జరిగింది దానికంతా నువ్వే కారణం పిల్లని సరిగ్గా పెంచడం తెలియదు పైపెంచి నన్నటావాళ్ళు కోపాన్ని ఎందుకు అవునే చూపిస్తావు అవునే నిన్ను కన్నానుగా అందుకే నిన్ను కొట్టలేకపోయాను ఎందుకంటే రౌడీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కూతురు ఏదో వ్యామోహంలో నీ చుట్టూ తిరిగింది దయచేసి నా కూతురుని వదిలేయండి అని వాడి కాళ్ళు పట్టుకుని బతిమాలతాను నేను నిన్ను కన్న పాపానికి ఎంతమంది కాళ్ళ మీద పడాలంటే అంతమంది కాళ్ళ మీద పడతా నా కోసం ఎవరి కాళ్ళ మీద పడకర్లేదు నా వల్లే సమస్య నేనే పూర్తి చేస్తాను నన్ను మర్చిపోమని కోరితే అక్కడ చేపలాళ్ళు గొడవకి సిద్ధమైపోయారు ఇవాళ 25 మన పడవలు సముద్రంలోకి వెళ్ళాలరా ఎరా మనాళ్ళు రెడీ అయ్యాక అందరు రెడీగా ఉన్నారు కోటి గారితో వెళ్ళండి ఎవరు అడ్డం వచ్చినా అడ్డంగా నరికేయండి మనం ఎదిరించిన ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు పడవలు నడిస్తేనే మనం తలెత్తుకు తిరగలం అలా చేశారంటే ఎంతో మంది ప్రాణాలకి ప్రమాదం మీరు సరేనంటే నేను వాళ్ళతో మాట్లాడి సర్ది చెప్తాను ఎప్పటించిరా నువ్వు ఇలా మారిపోయావు ఎవడు ఎంగిలి మెతుకుల కోసం ఇలా వాగుతున్నావు విశ్వాసం నా మీద చూపించు నీకు తిండి పెట్టేది నేన్రా ఇంతవరకు నేనేం చేసినా అది మీకోసమే విశ్వాసం ఉన్నది వల్లే చెప్తున్నాను నేను మాత్రమే కాదు మీరు కూడా మారితే మంచిది నానా ఈ మాటలు విడివి కాదు బందరుతో తెలకొచ్చిందిగా దాని ప్రభావం నా గురించి మాత్రమే మాట్లాడు తన గురించి మాట్లాడకు సరే కోటి ఇప్పుడు వాడు ఏమన్నాడు ఏ ఆశ చూపించి నిన్నది పడేసింది వరహాలరావు గారు నా గురించి మాత్రమే మాట్లాడండి నన్నే ఎదిరించి మాట్లాడే లెవెల్కి ఎదిగావా అనాథమైన నిన్ను చేరదీసి పెంచి పోషించింది నేన్రా పడుచు పిల్లలు చూడగానే అంతా మర్చిపోయావా పడక సుఖమే నీకు కావాలనుకుంటే అంతకంటే అందమైన 10 మంది అమ్మాయిలు నీకు పంపిస్తాను నా గురించి మాత్రమే మాట్లాడు అంటున్నాను అదే నేను చెప్పిన పిల్ల ఎందుకు ఇక్కడికి వచ్చావు తర్వాత మాట్లాడుకోవచ్చు కోటి ఇది ముఖ్యమే ఇప్పుడు కాదంటున్నానుగా అది కాదు కోటి ఆగవే కోటి గారిని వదిలే నీకు మగాడే కావాలనుకుంటే వీడికన్నా బలమైన 10 మందిని పంపిస్తాను నా కొడుకునే కొట్టావరా ఎన్ని తలలు తెగినా సరే కోటిగాడు ఆ పిల్ల ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి పోకూడదు ఆ
తలరాత ఆడపిల్లవి కదా అని గారాభంగా పెంచాను కదా, నన్ను అనాలి. ఇక్కడ గాయత్రి అంటే ఎవరు? నా కూతురేనండి. ఉదయం ఓడరేవు దగ్గర జరిగిన హత్యని ఆవిడ కళ్ళారా చూశారు, కాబట్టి ఆవిడ వచ్చి సాక్ష్యం చెప్పాలి. నా కూతురు ఎక్కడికి వెళ్ళలేదు, ఏ హత్య చూడలేదు. మిస్టర్, నేను సాక్ష్యం చెప్పడానికి రమ్మనేది ఒక హంతకుడిని పట్టుకొని అరెస్ట్ చేయడానికి మాత్రమే కాదు, మీ అమ్మాయి జీవితాన్ని కాపాడడానికి కూడా. కోటి మీ అమ్మాయి పట్ల ఎంత పిచ్చి ప్రేమతో ఉన్నాడో నాకు తెలుసు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయలేదంటే ఈ ఊరొదిలి పెట్టి మీరు పోలేరు. అలా మీరు వెళ్ళినా బందర్ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వెతుక్కుంటూ వచ్చేస్తాడు. అప్పుడు మీ అమ్మాయిని ఏ ఒక్కరూ వాడి నుంచి కాపాడటం కుదరదు. మీ అమ్మాయి నాలుగు కాలాలు చల్లగా ఉండాలనుకుంటే రేపు కోర్టుకు తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించండి. సాక్ష్యం చెప్పలేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆయన హత్య చేసినందుకు కారణం నేనే, మృగంగా ఉన్నవాడిని మనిషిగా చేస్తానని. ఇప్పుడు నేనే హంతకుడిగా మార్చేస్తాను, నేను సాక్ష్యం చెప్పలేదు. ఏమిటమ్మా అలా అంటావు? నువ్వు వాడి నుంచి తప్పించుకోవాలంటే సాక్ష్యం చెప్పి తీరాలి. మరి ఏం చెప్పినా సరే సాక్ష్యం చెప్పలేదు. ఏమిటన్నది, సాకాలు పట్టుకుంటారండి. నేను ఇలా చేస్తున్నది నా కోసం కాదమ్మా, నీకోసం. ఏమిటండి ఇది? నువ్వు కాసేపు ఊరుకు. గాయత్రంటే మీరే కదా? హత్య జరిగిన రోజు సంఘటన జరిగిన చోట మీరున్నారా? అంతకుని చూస్తే ఆనవాలు పట్టగలరా? Thank you.
గాయత్రి. మిగతా వాళ్ళకి ఇది ఆశ్చర్యం కలిగించచ్చు, కానీ నువ్వు ఎందుకే పనిచేసావో నాకు తెలుసు. నెత్తులోడిన చేతులు. మనం కొత్త జీవితం ప్రారంభించబోయే ముందు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలనేగా ఇలా చేశాం. వెళ్దాం నాన్న. నువ్వు ఆశపడినట్టుగా అన్నింటినీ వదిలేశాను, కానీ చివరిగా చేసిన పాపానికి శిక్షను భవించి కొత్త మనిషిగా తిరిగి వస్తాను. త్వరలోనే వస్తాను. నా కోసం ఎదురు చూడు. వస్తాను. ఇంత వాళ్ళు ఏం చేస్తున్నావు గాయత్రి? ఎవరు చూస్తున్నారు? ఎవరి కోసం? చావు కోసం. ఎందుకు నా ప్రార్థిస్తావు? ఇప్పటికి పెళ్ళై 3 నెలలు అయింది, నువ్వు ఇంకా మారలేదు. నీకు నీకేమిటి ప్రాబ్లం? మీరే ప్రాబ్లం. చండతయ్య సడన్ గా వచ్చేసారే. కావలసిన వాళ్ళ పెళ్లికి వచ్చాను, సర్ప్రైజ్ గా ఉండని అని మీకు చెప్పకుండా వచ్చేసాను. గాయత్రి లోపల ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చేస్తాను. బాబు ఇవాళ సాయంత్రమే నేను బయలుదేరి వెళ్ళిపోతాను. ఎందుకని తొందర? అది కాదు, మీ మామయ్య గారు నన్ను వదిలి ఒక రోజు కూడా ఉండలేరు. అయితే గాయత్రితో కలిపి 2 టికెట్లు కొనుక్కొచ్చేస్తాను. తనకెందుకు? మామయ్య మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేరు, కానీ మీ అమ్మాయి నాతో ఒక్కరోజు కూడా ఉండలేదు. ఒక్కరోజు కూడా నన్ను వదిలి ఒంటరిగా ఉండలేరని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాని, అది మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమతో కాదు, భయంతో. 3 రోజులు భార్య లేకపోతేనే మనసు అదుపులో ఉండదు మగాడికి. 3 నెలలు దూరంగా ఉంచావు, అయినా నీ భర్త నీ గురించి ఏమన్నాడు తెలుసా? ఏం బాబు, గాయత్రి నీ మనసు కష్టపడేలా ప్రవర్తిస్తోందా? లేదత్తయ్య, తనకి నచ్చినట్టుగా ఉండడం నాకే చేతకావడం లేదు. తనని సంతోషంగా చూసుకుంటానే కదా అత్తయ్య నాకిచ్చి చేశారు, తను ఇక్కడ సంతోషంగా లేదు. తీసుకెళ్ళిపోండి. తన మనసు మారేంత వరకు నేను ఇక్కడ తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంత మంచి భర్త దొరకడం చాలా కష్టం, నీకు దొరికాడు, జీవితాన్ని పాడు చేసుకోకు. నువ్వు దేన్ని మనసులో ఉంచుకొని ఇలా నడుచుకుంటున్నావో నాకు తెలుసు. ఇలా చూడు, కోటి మీద నీకున్నది జాలి మాత్రమే, అది ప్రేమని తనే కాదు, నువ్వు తప్పుగా అనుకున్నావు. చూడుగానే అడుగుతున్నాని, ఆ కోటి వస్తే నీ భర్త వదిలి వాడితో వెళ్ళిపోతావా? వెళ్ళలేదే, ఎందుకంటే అదే ఆడ జన్మ. ఇష్టం ఉన్నా లేకపోయినా భర్తే మనకి సర్వస్వం. లేని దాని గురించి ఆలోచించి ఉన్న జీవితాన్ని చెడగొట్టుకోకు. ఒక అమ్మగా చెప్పడం లేదు, సాటి ఆడదానిగా చెప్తున్నాను. గాయత్రి రాలేదా? ఇక మీరే తనకి సర్వస్వం, మిమ్మల్ని వదిలిపెట్టి రానని చెప్పింది బాబు. కొత్త చోటు, కొత్త మనుషులు, ఇమడలేకపోయింది, ఇప్పుడంతా సర్దుకుంది, మీకోసం ఎదురు చూస్తోంది. వెళ్ళండి బాబు. గాయత్రి, ఏయ్ గాయత్రి, ఎందుకలా భయపడిపోయా ఉన్నావు? ఏం లేదు. ఒళ్ళంతా చెమట్లు పట్టేసాయి, ఎవరిని చూసి భయపడ్డా? ఎవరు మీరే, ఏం చూసి భయపడ్డావు? బాగా తడిసిపోయాను, తలదొచ్చుకొని వస్తాను.
విటమిన్ టాబ్లెట్స్ అవి ఇచ్చాను. నాలుగు రోజుల తర్వాత అన్ని చెకప్లు చేస్తాను. ఓకే డాక్టర్, థాంక్యూ వెరీ మచ్. ఓకే మిస్టర్ రాకేష్. డాక్టర్ బాగలేదు. అచ్చాలక వర్షంలో తెచ్చాం పద. అవునమ్మా, కోటీనే వరహాలరావు గారి మర్డర్ కేసు ఓ వారం ముందే రిలీజ్ అయ్యాడు. గాయత్రి, పప్పి అరవడం మానేసింది. ఏమైందిరా? Thank you.
వినండమ్మా, చెప్పేది వినండి. ఏదన్నా పావు కాటేసి ఉంటుంది. సార్, మేడం ఇంతగా బాధపడడం చూస్తుంటే కేవలం కుక్క చచ్చిపోయినందుకు ఏడుస్తున్నట్టుగా లేదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అప్సెట్ గానే ఉంది. ఏమిటో తెలియడం లేదు. ఉండదా మరి, ఉదయం లేచి లేవగానే డ్యాము సైటు అంటూ మీరు వెళ్ళిపోతారు. లంకంద కంపలో ఒంటరిగా ఉండాలంటే నేనే భయపడి చస్తాను. పొరుగు సెక్యూరిటీ గార్డ్ని ఏర్పడితే ఉంటారా సార్? దిట్టారండి. అయ్యా వస్తున్నానండి. ఏమయ్యా, నేనే త్వరగా వచ్చేసాను, నువ్వెందుకు లేటు? అయ్యా నాకు ఇంకా పెళ్లి కాలేదు. అన్నం వండుకునే దగ్గర నుంచి బట్టలు ఉతుకునే వరకు అన్ని పనులు నేనే చేసుకోవాలా? నాకు చేసి పెట్టే చూడు, నాకు పెళ్ళే 10 ఏళ్ళు అయింది. ఒకసారి ఇంటికి వచ్చి చూడు, నా కష్టం ఏంటో నీకు అర్థమవుతుంది. చాలా ఊరుకోవయ్యా. ఇంజనీర్ గారు, మీ సంగతి ఏంటి? అన్ని పనులు నా భార్య చేయాలనుకుంటున్నా. అలాగా? అవును, కానీ నేనే తనని ఏ పని చేయను. ఇంత పొద్దునే హింస పెట్టొద్దు. వద్దు వద్దు వెళ్ళరా, మధ్యాహ్నం అది కరెక్టా. వద్దు వద్దు వెళ్ళరా, సాయంకాలం కరెక్టా. వద్దు వద్దు వెళ్ళగాని వేళ, రాత్రి కలదో చాలా. చేసి ముంగిట్లో ముక్కు వెయ్యాలి, చుక్కలెట్టే వేళలో హింస పెట్టద్దు. చుక్కలెట్టే వేళ నీ ముందు సొక్కుతో నాకు పిచ్చి ఎక్కేటట్టు నువ్వు హింస పెట్టద్దు. పొయ్యి మీద పాలు పెట్టి కాఫీ కాయాలి, పాలు పొంగుతున్న వేళలో హింస పెట్టద్దు. పాలు కాచే వేళ నీ మెరక సొక్కుతో నన్ను బాగా మరగ కాచి హింస పెట్టద్దు. రుబ్బుకొండ పిండి తీసి దోశలు వేసే వేళలో నీకి అల్లరందుకు. చక్ర లాంటి దోశలను వేసే వేళలో నన్ను చక్రం లాగా తిప్పుతుంది నీ నడుము. చీరకు సబ్బు పెట్టాలి, నువ్వు సబ్బు పెట్టే వేళలో హింస పెట్టొద్దు. నడుమున నైసుగా కుంగు దొప్పి చీర కుంగుతున్న జోరుతో హింస పెట్టొద్దు. కూరగాయలను తెచ్చి వంట చెయ్యాలి, నువ్వు మార్కెట్ కు వెళ్ళే వేళ హింస పెట్టొద్దు. మార్కెట్ కు వెళ్ళే వేళ బిల్లు చూసి నువ్వు బట్టు చింగు సర్దుకుంటూ హింస పెట్టొద్దు. ఆడదానికి ఎన్ను నాయం చేసే పనులు, మగవాడికి ఒకటే పని అసలు. ఒక్క పని ఉన్నదని తెలియకారే అందులోనే 1000 పనులు ఉన్నాయి చిలక. ఏ గారంగా చేరంగా బెంగళూరు తీరంగా, ఏ గారంగా చేరంగా బెంగళూరు తీరంగా. వద్దు వద్దు వెళ్ళరా, అబ్బమ్మ
ಬೆಳಗಾನಿ ಬೇಡ ರಾತ್ರಿ ಕಲದು ಚಾಲ సార్ సార్ మీరు చెప్పేది వింటుంటే నాకు పెళ్లి చేసుకుని సంసారం చేయాలని ఆశగా ఉంది సార్. నాకు కూడా. మీరు అనేది ఏంటి సార్? ఏమిటమ్మా ఇతను చూసి భయపడ్డారా? మీరు భయపడకుండా ఉండాలనే సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగానికి ఇతను తీసుకొచ్చాను. ఏంట్రమ్మా సెక్యూరిటీ ఉద్యోగానికి మనిషిని తీసుకొచ్చాను సార్. ఏ ఇక్కడ ఇతనికి అంతగా ఉంటాడు సార్. నమ్మకస్తుడేగా? మహానమ్మకస్తుడు సార్. ఇప్పుడే నాకు టీ కూడా ఇప్పించాడు. ఎంత ఇమ్మంటావు జీతం? మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను. కరెక్ట్గా ఉంటే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తాను. నేను అనుకున్నది దొరికితే చాలు. గాయత్రి ఎలా ఉన్నావు తల్లి? కులాసాగా ఉన్నాను. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చెప్పినట్టు నడుచుకుంటున్నావా? నడుచుకుంటున్నాను. చాలా సంతోషం. అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు వరలక్ష్మి వ్రతం. మీ సౌభాగ్యం కలకాలం నిలవాలని దేవుడికి దండం పెట్టుకుని ఆయన కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమా. నీకే కొరత ఉండదు. తెలుసో తెలియకో తప్పులు చేశాను. నన్ను అపార్థం చేసుకోకుండా నుదుట కుంకుమ పెట్టు. గాయత్రి, నేను నిన్ను అపార్థం చేసుకుంటానా? ఈరోజే చాలా సంతోషంగా ఉన్నాను. గాయత్రి, నువ్వెన్ దిగులు పడకు. ఎవరు మనల్ని వేరు చేయలేరు. వీరైనంత త్వరలో నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. ఖచ్చితంగా తీసుకెళ్తాను. గాయత్రి, గాయత్రి, రండి మావయ్య. ఏం సడన్ గా వచ్చారు? ఏమీ లేదురా, ఊరికే వచ్చాను. అవును, అమ్మాయి ఎక్కడా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు మిమ్మల్ని పిలిపించాను? ఇంత జరిగిన తర్వాత కూడా అసలు మీ ఆయనతో నువ్వు ఎందుకని చెప్పలేదు? ఏమని చెప్పమంటారు? నా కోసం హత్య చేసిన కోటి ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చారనా? వాడికి నీకు సంబంధం ఏమిటని అడిగితే నేనేం సమాధానం చెప్పను? నేనేం చెప్పినా ఆయన తప్పగానే అర్థం చేసుకుంటారు. జీవితాంతం దీన్ని తలుచుకుంటూ ఆయన కుమ్మని పోరా. ఈ అయోమయ పరిస్థితిలో నేను అనవసరంగా ఆయన బాధ పెడుతున్నాను. దీన్ని ఎలాగైనా మీరే పరిష్కరించాలి. అడుగుతున్నాను, తప్పుగా అనుకోకమ్మా. పాత జ్ఞాపకాలని నా మెళ్ళో రాకేష్ తాళి కట్టిన రోజే పాతవన్నీ మర్చిపోయాను. ఇప్పుడు నా మనసు నిండా ఉన్నది రాకేష్. నీ చేత బలవంతంగా సాక్ష్యం చెప్పించడం వల్ల నువ్వు అసలు పెళ్లి చేసుకోవటం లేదని స్వయానా మా అక్క కొడుకుతో నీ పెళ్లి జరిపించాను. నీ జీవితానికి దారి చూపించిన వాడిని, అందులో సమస్యలు ఏమైనా వస్తే వదిలిపెట్టను. ఈ ప్రాబ్లం ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఆ షర్టుకి పోయా. నీ పేరేంటి? ఇంతకుముందు నిన్ను ఏరియాలో ఎక్కడా చూడలేదే. ఎందుకు వచ్చావు? దేనికి వచ్చావు?
రేయ్ అడిగేది నిన్నేరా, సమాధానం చెప్పు. చెప్పాల్సింది నువ్వే. ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు? ఈరోజు సాయంత్రం లోపు నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు? అడ్డమైన వాళ్ళు ఈ ఊళ్ళో ఉండకూడదు అని మీ చట్టంలో ఉందా? రై, నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందని ఆ ఇంజనీర్ భార్యను రాచి పెట్టడం కోసమేగా నువ్వు ఊరు వచ్చావు? ఎవరు చెప్పారు? ఎవరైతే ఏంట్రా, ఇది నా ఏరియా, ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందా? జరిగితే అడుగు. ఏంటి సార్ మీరు వాడిని లాకప్లో వేసి మట్టిలేరు కొట్టకుండా? సార్, మీరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, మీకు తెలియదే ఉంది ఒకరు తప్పు చేస్తే దండించవచ్చు, కానీ చెయ్యబోతున్నారని దండించడానికి సటంలో చూడలేదుగా. పోలీసు వాళ్ళని ఏంటి అలా మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకండి. ఇలాంటి వాళ్ళని డీల్ చేయడానికి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో చెప్తే చడి తప్పు కాకుండా పనిగానిస్తారు. అలాంటిది ఏమవద్దు, వాడి సంగతి నేను చూసుకుంటాను. గాయత్రి, ఈరోజు రాత్రికి నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను, డిన్నర్ రెడీ చేస్తావా? ఎందుకు నువ్వు ఒక్క మాట అడగవా? ఈరోజు నా పుట్టినరోజు. డిన్నర్ కావాల్సినవి కొనుక్కోవాలి, షాపింగ్ తీసుకెళ్తారా? ఓకే. ఇంజనీర్ గారు, ఈవేళ మినిస్టర్ గారు డ్యామ్ కి సడన్ విజిట్ వస్తున్నారట, అక్కడ బోర్డు సమస్యలు ఉన్నాయి, మీరు కూడా ఉంటే బాగుంటుంది. ఏమిటి రమాపతి, మొదటిసారి షాపింగ్ తీసుకోవాలని నోట్ తెచ్చి అడిగింది. ఇదో పెద్ద సమస్య సార్. కోటి, నిన్నే ఇలా ఏమయ్యా, నీకు డ్రైవింగ్ తెలుసా? తెలుసు. అలా అయితే అమ్మగారిని బజార్ తీసుకెళ్ళు. గాయత్రి, నువ్వు వెళ్ళరా? లేదు, పర్వాలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళండి, షాపింగ్ తర్వాత చేసుకోవచ్చు. అది కాదమ్మా, పని మీద వెళ్తే కాస్త అటు ఇటు అవుతుంది, మీరు వాటితో ధైర్యంగా వెళ్ళండి. లేదు, పర్వాలేదు, వద్దు. గాయత్రి, వెళ్ళు, నేను త్వరగా వచ్చేస్తానులే. కోటి, జాగ్రత్తగా తీసుకోండి. రమాపతి, గాయత్రి, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇలాగే మరిద్దరం ఎటైనా వెళ్ళిపోదాం. కోటి, నాకు పెళ్ళైంది. తెలుసు, జీర్ణించుకోలేకపోయాను. ఆ తర్వాత తెలిసింది నువ్వు నా కోసం నాలుగేళ్ళు ఎదురు చూసావని. నిన్ను బలవంతం పెట్టి ఈ పెళ్లి ఒప్పించారు, నీకు అది ఇష్టం లేక నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించావు. కన్నవాళ్లే ప్రాణాలు తీసుకుంటావని బెదిరిస్తే నువ్వు మాత్రం ఏం చేయగలవు? గాయత్రి, నీకు విషయం తెలుసా, నాకు పెళ్ళైపోయింది జైల్లో నీతోటి. అది మాత్రమే కాదు, మనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, నాలా రౌడీలా ఒక అబ్బాయి, నీలా అందమైన ఒక అమ్మాయి. ఒక్కొక్క రోజు సంతోషంగా గడిపాను, నాలుగేళ్లు ఎలా గడిచాయో నాకు తెలియనే. కానీ నిజ జీవితంలో నేను ఇంకొకరు భార్యని. మరైతే ఎందుకు నా కాళ్ళకి దండం పెట్టి కుంకుమ పెట్టమన్నావు చెప్పు. కోటి, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. నిజం చెప్పు, నువ్వు వాడితో కలిసి సంతోషంగా జీవిస్తున్నావా? సంతోషంగానే జీవిస్తున్నాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు. సరే, ఇంకెవరి కోసం ఆలోచించక్కర్లేదు, మనం మన కోసం జీవిద్దాం పద. దేవతలా నువ్వు వస్తే అర్థం
ఓకే సార్ ఇదిగోండి సార్ హలో ఎవరు మాట్లాడేది ఇన్స్పెక్టర్ నేను అరుణ్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ ఆ రోజు కోటీని డీల్ చేయడానికి మనుషులు ఉన్నారని చెప్పారు కదా అవును సార్ ఇదిగోండి తెలుసు నువ్వేనని తగడో నా గాయత్రి కోసం నేను రోజు ఆ దేవుడితోటే పోట్లాడుతున్నాను ఇలాంటి పనికిమాలని దద్దమ్మను పంపించడానికి సిగ్గులేదు ఎందుకు దాక్కున్నావు చదువుకున్నావు దాన్ని తగ్గట్టు నడుచుకోవద్దు నేను రౌడీనే కానీ నాకు నీలాగ అడ్డదారులు తెలియవు వద్దంటే వద్దు కావాలి అంటే కావాలి నాకు గాయత్రి కావాలి నేను తనతోటి ఇక్కడి నుంచి వెళతాను మళ్ళీ ఇలాంటి పిచ్చి వశాలు ఏమైనా వేసావో బయటికిరా వచ్చి మాత్రం ఏం చేస్తావులే రాకేష్ మీరు డ్రింక్స్ తీసుకోరా వదిలేసి చాలా రోజులైంది ఎందుకని వైఫ్ కి నచ్చుతుందో నచ్చుదా అని స్టాప్ చేశాను విన్నారా నేను ఆశపడ్డది ఒక్కటనే నెరవేర్చారా మీ చెల్లెలు లేవు సెటిల్ అవ్వాలని ఆశపడ్డావు అది నెరవేర్చారా లేదా చూడండి అమ్మా ఎన్ని ఈ పనులను మీకు ఎందుకు అమ్మగారు నేను చేస్తాను కదా ఈ రోజు నువ్వు గెస్ట్ నువ్వేమి చేయకర్లేదులే ఏం చెల్లమ్మా చిక్కుపోయావు ఈ పరాచకాలే వద్దనేది గాయత్రి ఏంటండి మామయ్య ఎక్కడ రాలేదనుకో హ్యాపీ బర్త్డే రాకేష్ థ్యాంక్స్ మామయ్య గాయత్రి కేక్ కట్ చేయాలి కట్ తీసుకురా తీసుకొస్తాను ఇన్స్పెక్టర్ తెలుసు సార్ వారు కొట్టిన దెబ్బలకి ఇద్దరు సీరియస్ గా ఉన్నారు ముగ్గురు చౌబతులతో పోరాడుతున్నారు మేము వాళ్ళు వెతుకుతూనే ఉన్నాం సార్ మీరేం దిగులు పడకండి దీని కారణంగా చూపించి వాళ్ళు మూడేళ్ళు బొక్కలో పోయచ్చు గాయత్రి దీనంతటికీ ఆ పోలీస్ వాడే కారణం వాడికే తెలుసు మన గురించి నీ మనసులో నేనున్నంత వరకు ఎప్పుడు నన్ను ఏపీ చేయలేడు నాకేం కాదు నువ్వే దిగులు పడకు గాయత్రి పర్వాలేదు నువ్వు వెళ్ళు వెళ్ళు Thank you.
మెరిసే కలువా కలనైనా నన్ను కలిసేవా ఎదలో నా మెదిలే బలప మరిచేవా నన్ను మరిచేవా తొలి తొలి వల పులు కడుదూరం ప్రియనేస్తం మెరిసేటి కలువా కలనైనా కలిసేవా కదిలించి వలపించే కలలా కరిగేవా కరిగేవా బలవంతంగా పొందిన ప్రేమ కరిగిపోదమ్మా కుందలలోన పొమ్మని పొమ్మని పలికిత విడువద ప్రేమ పొమ్మని పొమ్మని పలికిత విడువద ప్రేమ గగనాన మెరిసే కలువా కలనైనా నన్ను కలిసేవా ఎదలోన మెదిలే బలప మరిచేవా నన్ను మరిచేవా తొలి వల క్షణము జ్ఞాపకమా నా ఊపిరిగా నువ్వు మారావే నీ శ్వాసలతో నన్ను కాచావే మనసు పెంచుకున్న చెతి నువ్వే రక్త పెరుచుకున్న కథ నువ్వే మరిగే నా హృదయంలో పసిపాటని కొరితే నీదమ్మా గగనాన మెరిసేటి కలువా వినవేలా వినవేలా నువ్వు మరల తరికి వచ్చి యుద్ధం చేయి గుండె కూటిలో నా దివసించే మరల మరలి వచ్చి గురిపించే నమ్ముకున్న నన్ను బ్రతికించే రగిలే నా హృదయంలో ఈ అడుగుల జాడలు ఎన్నెన్నున్నాయో గగనాన మెరిసే కలువా వినవేళ వినవేళ గగనాన మెరిసే కలువా పొమ్మని పొమ్మని పలికిత విడువద ప్రేమ పొమ్మని పొమ్మని పలికిత విడువద ప్రేమ కమ్మని 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 ప్రేమ మనసుని విడవద ప్రేమ కమ్మని 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 ప్రేమ మనసుని విడవద ప్రేమ ఏంటి మేడం బాగా డల్గా ఉన్నారు ఓ సార్ ఊరికెళ్తున్నారు అందుకనే ఉంటుంది మరి ఇదే మా ఇంట్లో అయితే ఇద్దరు డల్ అయిపోతారు ఏం చేయమంటారు ముఖ్యమైన కలెక్టర్ మీటింగ్ వెళ్ళి తీరాలి కదా సార్ మీరు రేపు వచ్చేస్తారు కదా అమ్మా మీకు బాగా బోర్ కొడితే చెప్పండి ప్లస్ వన్ నా బుర్ర తింటోంది దాన్ని ఇక్కడ తోలేస్తాను రమాపతి సార్ ఫైల్స్ అన్ని కరెక్ట్ గా పెట్టావుగా అర్థమైంది సార్ మూసుకుంటాను దారిలో హల్వా కొడితే రాబితే ప్లస్ వన్ లేకపోతే ప్లస్ టూ ఏ బెస్ట్ దానికి హల్వా మస్ట్ ఏంటమ్మా వెళ్ళిపోయాడా ఒక రకంగా అది మంచిదే కోటి కథని వాటికి తెలియకుండానే పూర్తి చేయొచ్చు
కోటి నార్మల్ పర్సన్ కాదమ్మా, ఈజ్ ఆఫ్ ఫిర్నియా పేషెంట్. వాడు జైల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. చిన్నతనంలోనే మనోవ్యాధి వల్ల బాధపడ్డవాడు. అది తెలియక నువ్వు వాడితో చనువుగా ఉన్నావు, అందువల్లే ఈ సమస్య. చూడమ్మా, ఏ నిమిషంలోనైనా వాడు వైలెంట్ గా మారచ్చు, ఏమైనా చేయొచ్చు. రెండు రోజులుగా పోలీసులు వెతుకుతున్నా వాడు దొరకలేదు. ఇప్పుడు వాడిని బయటికి తప్పించడానికి అవకాశం దొరికింది. నీ భర్త ఊరెళ్ళాడన్న విషయం వాడికి ఈ పాటికి తెలిసే ఉంటుంది. నేను ఊరెళ్తున్నట్టుగా ఓ చిన్న డ్రామా ఆడతాను. నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటావనుకొని వాడు ఇక్కడికి వస్తాడు. కానీ ఇక్కడ ఉండబోయేది నువ్వు కాదు, నేను. వెంటనే వాడిని పోలీసులకు అప్పగిస్తాను. ఏంటి అర్థం కాలేదా? ఇంట్లో ఉన్న తలుపులకి కిటికీలకి అన్నింటికో తీగ కట్టి ఆ తీగ నీ బొమ్మ కట్టించాను. ఈ బొమ్మ గనక కదిలితే వాడు ఈ ఇంట్లోకి ఎటువైపు నుంచి వస్తున్నాడో నాకు తెలిసిపోతుంది. ఏమనుకుంటున్నావు మరి? 30 ఏళ్ల పోలీస్ ఎక్స్పీరియన్స్. చూడమ్మా, నేను వెళ్ళిపోగానే నువ్వు ఇంట్లోకి వెళుతున్నట్టుగా వెనక వైపు నుంచి రమాపతి గారింటికి వెళ్ళిపో. అర్థమైందా? జాగ్రత్త. ఏంటమ్మా? నాకు భయంగా ఉంది. ఎందుకమ్మా భయపడతావు? అడవిలో ఉన్న పుల్లి మనం వెతుక్కుంటూ వెళ్ళడం కంటే ఆ పుల్లి మన ఇంటికి తప్పించుకోవటమే తెలివైన పని. దీనివల్ల నువ్వేం దిగులు పడుకో, నాకేమీ కాదు. నేను వెళ్ళొస్తానమ్మా. ఒంటరిగా ఉన్నావు, జాగ్రత్త. ఏంటమ్మా నువ్వు? నేనే ఫోన్ చేస్తానని చెప్పానుగా. లేదు బాబాయ్, నాకు భయంగా ఉంది. ఇక నీకు ఏ భయం అక్కర్లేదు. ఈనాటితో నీకు శాశ్వతంగా వాడి పేరు వదులుతుంది. బాబాయ్, వాడిని పోలీసులకు అప్పగిస్తే ఏదో ఒకరోజు బయటకు వస్తాడు. ఇక కోసేస్తే ఏ సమస్య ఉండదు. బాబాయ్, అలా చేయకండి. నువ్వు ఊరుకోమ్మా, ఎప్పుడో వాడిని ఎన్కౌంటర్లో లేపేయాల్సింది. నువ్వు ఫోన్ పెట్టి. బాబాయ్, బాబాయ్, బాబాయ్. వాడు వినిపించుకోడు గాయత్రి. ఈ లోకంలో ఎవరు మంచి చెప్పినా ఎవరు అర్థం చేసుకోరు. వాడికి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏమిటమ్మా, ఏమైంది?
నేను హత్య చేసేంతటి అయోగ్యుణ్ణి కాదు. నా గాయత్రిని త్యాగం చేసేంతటి యోగ్యుణ్ణి కాదు. యోగ్యుణ్ణి కాదు. హత్య కోటే చేశాడు సార్. వాడు లిమిట్స్ దాటి ఎక్కడికి వెళ్ళాడు సార్? అన్ని దృష్టిలో చెక్ పోస్టులు వేశాం. 24 గంటలు వాడిని పట్టుకుంటాం సార్. మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తాం సార్. నీ మనసు విప్పి ఒక్క మాట చెప్పుంటే ఒక ప్రాణాన్ని కాపాడుండేవాళ్ళం. ఇన్నాళ్ళు నేను నీకు నచ్చలేదనే అనుకున్నాను, కానీ ఈనాడే తెలిసింది నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని. నిన్ను అపార్థం చేసుకుంటానన్న భయంతోనేగా నా నుంచి ఈ విషయం దాచావు. భర్తకి భార్య మీద అనుమానం కలగకూడదు. అటువంటిది కలిగిందంటే వాడు అసలు భర్తే కాదు. ఎక్స్క్యూజ్ మీ ఇంజనీర్ గారు, ఆమెను కాస్త ఎంక్వైరీ చేయాలి. సార్, తను కొంచెం డిస్టర్బ్గా ఉంది. మీరేం అడగాలనుకున్నా నన్ను అడగండి. గాయత్రి, నువ్వు లోపలికి వెళ్ళు. కోటిని ఉద్యోగం ఎవరు చేర్పించారు సార్? కోటిని ఇక్కడికి తీసుకొచ్చి సెక్యూరిటీగా పెట్టింది రమాపతి. ఏంటి రమాపతి సార్? కోటినికి మంచి ఫ్రెండ్ ఏంటి సార్? ఫ్రెండ్ గారు ఏం కాదు సార్. ఫ్రెండ్ కాకపోతే వాడిని ఉద్యోగం ఎందుకు చేర్పించావు? అయ్యో, వాడికి నాకున్న సంబంధం ఏంటంటే వాడు నాకు టీ ఇప్పించాడు, బదులుగా నేను వాడికి ఉద్యోగం ఇప్పించాను. ఓహో, ఈ డీటెయిల్స్ అన్ని స్టేషన్ కు చెప్దు గాని పద సార్. అసలు వాడి కోసం ఎందుకు ఏడుస్తున్నా? కోటి, నువ్వు చేసింది మర్డర్ తెలుసు. ఏం చేయను మరి, ఆ పోలీసు ఎంత చెప్పినా వినలేదు. వేరే దారి లేదు. ఇలా చూడు, నేను నీతో కలిసి బతకాలి. చావడం కట్టి చంపడమే మేలనుకున్నాను, అందుకనే ఆ పోలీసుని ఇలా చూడు, నేను ఇక్కడే ఉంటే ఇంకెన్ని హత్యలు చేస్తాను, అందుకనే చెప్తున్నాను. వెళ్ళిపోతాం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎందుకు రానంటావు? ఎందుకు రావు? అలాగా నిన్ను కట్టుకున్న మొగుడున్నంత వరకు నువ్వు రావడం కుదరదులే. హే, అంటే నీ మొగుడున్నంత వరకు నువ్వు రాలేవు కదా. ఫాలో మీ. ఎస్ సార్. ఫోరెడో నువ్వు. ఓకే సార్, వినడు ఓడెలు. అలాగే సార్. Oh, my God.
సార్ 1 మంత్ లీవ్ అప్లై చేశాను ఏ ప్రాబ్లం లేకుండా కాస్త అలా తిరగొద్దాం అనుకుంటున్నారా అవసరం లేదు సార్ ఈ రాత్రిలోగా వాడిని ఎలాగైనా సరే పట్టుకుంటాం సేఫ్టీకి ఇంటి చుట్టూ పోలీసులు ఉంచాను వస్తాను మరి ఓకే సార్ టేక్ కేర్ థాంక్యూ హలో ఆ రమాపతి చెప్పు అలాగా ఇదిగో వస్తున్నా ఇమిడియట్ గా వస్తున్నా అన్ఎక్స్పెక్టెడ్ గా డ్యామ్ షట్టర్ బ్రేక్ అయిందట వెళ్ళొచ్చేస్తాను తప్పనిసరిగా మీరు వెళ్ళాలా దిగులు పడుకో నాకేమీ కాదు వాడు గురిపెట్టింది నాకు కాదు నీకే ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు ధైర్యంగా ఉండు నేను హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను కోటి నార్మల్ పర్సన్ కాదమ్మా చిన్నతనంలోనే మనోవ్యాధి వల్ల బాధపడ్డవాడు ఏ నిమిషంలోనైనా వాడు వైలెంట్ గా మారుతాడు వాడు గురిపెట్టింది నాకు కాదు నీకే అంటే నీ మొగుడు ఉన్నంత వరకు రాలేవు కదా హలో డ్యామ్ దగ్గర ఏదైనా ప్రాబ్లమా అటువంటిది ఏం లేదే ఇప్పుడు కదా ప్రాబ్లం అని ఫోన్ చేశారు నేను ఫోన్ చేశానా ఏమైందమ్మా ఏం లేదు విక్టర్ ప్లంబర్ ఎలక్ట్రీషియన్ కిందకి వెళ్ళారా వెళ్ళిపోయారండి సరే నువ్వు విన్ స్టార్ట్ చేయి ఓకే సార్ Gayatri!
Gayatri! Please wake up! Come on, Gayatri! Come on! Gayatri! Gayatri! Mille! Chahi tipo! Gayatri! Jagata! Chahi tipo! Gayatri! Come on! Jagata! Come on! Gayatri! Idigo! Na kaal patko! Come on! Come on, Gayatri! Mille come! Jagata, Gayatri! Come on, Gayatri. Pike lay. Come on. Look up. Say you have to go, Gayatri. Gayatri. Look up, Pike lay. Say you have to go, Gayatri. Go. Gayatri. తనకి బ్లడ్ అవసరం అయితే నేను ఇస్తాను సార్ అవసరం అయితే చెప్తాను సార్ చెప్పాలి కావాలంటే చెప్పు దయచేసి అర్థం చేసుకోండి సార్ కాస్త ప్రశాంతంగా ఉండండి సార్ ఆవిడ స్పృహ వచ్చింది మీరు వెళ్ళి చూడొచ్చు చెప్పబోయే విషయం నీకు సంతోషంగా ఉంటుందో షాకింగ్గా ఉంటుందో తెలియదు పోలీసులు కోటిని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు తప్పించుకోబోయి చనిపోయాడు
మరి ఇప్పుడే బాడీలన్నీ కనిపెట్టి బైక్ తీసుకొచ్చాం సార్. అవును సార్, క్రేన్ సహాయంతో జీప్ను బైక్ తీసాం సార్. ఇంకో 2 hours అన్ని పనులు అయిపోతాయి సార్. అనుమానించడానికి ఏదైనా ఉంటే మీకు వెంటనే ఫోన్ చేస్తాం సార్. ఇంతవరకు వెతికిన వాటిలో 5 bodies దొరికాయి సార్. బాగా వెతుకుతుంది సారా? బాగా వెతికాం సార్. ఎంత వెతికినా 1 crore body మాత్రం దొరకలేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ గాయత్రి ఏ రూమ్ లో ఉన్నారు? ఆవిడ నిన్నే డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోయాయి సార్. ఏమా ఇంజనీర్ గంపలు పై గారు ఇంట్లో లేరండి. ఎక్కడికి వెళ్ళారు? తెలియదండి. జీప్ లోయలో పడిపోయింది, పోలీసు వాళ్ళందరూ చచ్చిపోయారు, కానీ కోట ఒక్కడు మాత్రం ఎలా బతికాడు? రమాపతి, వాడు ఇప్పుడు మామూలు కదయ్యా, మదన ఎక్కిన ఏనుగులు అంటాడు. వాడు చనిపోయాడు అనుకుని ఇంజనీర్ గారు భార్యను తీసుకుని ఊరెళ్ళిపోయారు. ఇన్నాళ్ళు బట్టి పనిచేస్తున్నావు, వాళ్ళ బంధువులు ఎవరో తెలియదా నీకు? ఆయనకున్న ఒకే ఒక పెద్ద దిక్కు వాళ్ళ మామయ్య. ఈ దుర్మార్గుడు ఆయన కూడా చంపేశాడు సార్. అన్ని టాల్స్లో ఎంక్వైరీ చేశాను సార్, వాడు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు సార్. హత్య చేసేవాడు ఎక్కడున్నాడో తెలియదు, హత్య చేయబడేవాళ్ళు ఎక్కడున్నారో కనీసం అది తెలియదు. అందుకేనయ్యా వెతుకుతున్నాం. వాళ్ళున్న చోటు కనుక తెలిస్తే కోటిని ఈజీగా పట్టుకోవచ్చు. ఇంజనీర్ గారిని మాత్రమే చంపేటట్టు అయితే ఆ రోజు మించి పడిపోయినప్పుడే చంపేసి ఉండొచ్చు. అప్పుడు వదిలేసి ఇప్పుడు ఎదుగుతున్నాడు ఎందుకు సార్? ఆ సమయంలో వాడి దృష్టి అంతా గాయత్రి గారిని కాపాడడం మీద ఉందయ్యా, అందుకని ఇంజనీర్ గారు తప్పించుకున్నారు. ఇంకోసారి వాడు కనబడితే ఆయన ఎవరు కాపాడారు? ఇంజనీర్ గారు ఫోన్ కాల్స్ ట్రై చేసినప్పుడు వారు అప్పుడప్పుడు హైదరాబాద్ ఫోన్ చేసినట్టు తెలిసింది సార్. అయితే అది గాయత్రి వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ నెంబర్ అయి ఉంటుంది. కానిస్టేబుల్ సార్, నువ్వు వెన్న హైదరాబాద్ నెంబర్ ట్రేస్ చేసి డీటెయిల్స్ కొనుక్కో. రాజశేఖర్ 4 రోజుల ముందే ఓన్గా ఫ్లాట్ కొనుక్కుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలిసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? తెలియదు సార్. ఒక్క క్లూ కూడా దొరకలేదా సార్? ఇప్పుడు ఆయన కొత్తగా వెళ్ళిన అపార్ట్మెంట్స్ లో 300 పైగా ఫ్లాట్స్ ఉన్నాయని చెప్పారు సార్. వెరీ గుడ్. అయితే హైదరాబాద్ లో 300 ఫ్లాట్స్ పైగా ఉన్న అపార్ట్మెంట్స్ ఎక్కడున్నాయో ఎన్నున్నాయో కనుక్కోండి సార్. హైదరాబాద్ చాలా పెద్ద సిటీ, ఇక్కడ అలాంటి అపార్ట్మెంట్స్ బోల్డ్ ఉన్నాయి సార్. ఏం సార్ అన్ని ఫ్లాట్స్ రాజశేఖర్ అనే పేరుతో వాంట్ ఉంటాడా సార్? సిటీలో 300 ఇళ్ళు ఉన్న అపార్ట్మెంట్స్ 72 ఉన్నాయి, వాటిలో 10 ఇళ్లలో రాజశేఖర్ అనే పేరుతో బోనస్ ఉన్నారు. రాజశేఖర్ ఇల్లేనా ఇది? అవునండి. ఆయన ఎక్కడున్నారు? మిస్టర్ రాజశేఖర్. నేనే మహిమ్ రాజశేఖర్ సింగ్. మాకు క్యాచ్ ఆహియే నథింగ్. ఇంకా 7 ఫ్లాట్స్ ఉన్నాయి సార్, లంచ్ తర్వాత వెతుకుదాం. నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడానికి సిద్ధంగా లేను. విడివిడిగా వెళ్ళి వెతుకుతాం, వాళ్ళు ఇల్లు కనిపెట్టిన తర్వాత భోజనం. ఏ సార్, ఇంత ఫోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్న మనమే కనిపెట్టలేకపోతున్నాం? ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ వాడు కనిపెట్టేస్తాడా? తప్పకుండా, ఎందుకంటే వాడి లవ్కి పాతాళంలో ఉన్నా వెలికి తీసే శక్తి ఉంది. నేను అసలే టెన్షన్ లో ఉన్నాను. పరిస్థితి అర్థం చేసుకోబెట్టి నీకు ఎన్నిసార్లు అని చెప్పాలి? చెప్తే అర్థం చేసుకోవే. పోలీసు ఉద్యోగం అంటే ఇవన్నీ మామూలే, ఎప్పుడు నీతో ఇదే సమస్య. ఊరికే ఫోన్ చేసి హింస పెడతావు ఎందుకు? నేను అసలే హంతకుడు వెతుక్కుంటూ తిరుగుతున్నాను. ఓకే ఓకే, ఊరికే నా ప్రాణం తీయకో. ఓకే వచ్చేస్తున్నాను. హలో రాజశేఖర్ గారు, గరిమే నయ్యే బార్ గయా హై. ఆప్ కౌన్ హై? అతను ఎప్పుడు వస్తారు? తెలుగా? నేను తెలుగు వాడిని, బాగా దగ్గరయ్యాం. వచ్చే టైం అయింది, రండి మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను గుమ్మడిపళ్ళ గోవిందరాజుని, ఈ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ సెక్రటరీని. ఇన్ఫాక్ట్ రాజశేఖర్ గారి ఇంటికి నా దగ్గర ఉంది. ఎవరు? ఇంట్లో ఎవరు లేరా? రాజశేఖర్ గారు లేరు, బయటికి వెళ్ళారు. మీరు వచ్చారేంటి? ఆయన ఏమైనా తప్పు చేశారా? లేదు, ఇక్కడ క్రిమినల్ వచ్చాడు. ఎన్నే కలికాలం అంటారు, ఎవడో క్రిమినల్ వచ్చాట గాయత్రి ముగుడిని హత్య చేయడానికి. రమ్మనండి అంట, వాడి ఎముకలు శుభ్రంగా విరిచేస్తాను. వాడి ఆనవాళ్ళు ఏముంటో పోలీసులు నా దగ్గర ఒక్కటి వదలకుండా చెప్పారు. కొద్ది రోజులు షేవ్ చేయని గడ్డం, ఇదిగో ఇలాగే. తర్వాత మొహం మీద చిన్న చిన్న గాయాలు, అచ్చం మీలాగే లోతైన కళ్ళు, అచ్చం మీలాగే. సార్ వాళ్ళు సర్దార్ పటేల్ రోడ్ లో ఉన్న ఫ్లాట్స్ లో ఉన్నారు సార్. సరే, మీరు వాళ్ళ ఇంటికి ముందే వెయిట్ చేయండి.
నేను ఫోర్స్తో వస్తాను. సాయంత్రం వస్తాను పినిగారు, ఎప్పుడు చూసినా ఇదే మాట అంటావు, సాయంత్రం వస్తానని. మీ ఇల్లు 10వ అంతస్తులో, మా ఇల్లు 8వ అంతస్తులో, పెద్ద దూరమా? అవును. మీ ఆయన పని మీద బయటకు వెళ్ళారు పినిగారు. ఏమిటి బాబు, మీకు లిఫ్ట్ లో చోటు లేదనుకుంటాను. పర్వాలేదు అంకుల్, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సార్, ఈ అపార్ట్మెంట్స్ మేడం మీద పెళ్లి జరుగుతుంది, కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. అంతకుడు కాపాడండి. అయ్యో అమ్మా, అటు వద్దాం పదండి. సరే, ఎందుకు దేవి నారాయణి? మొత్తం తగలబడింది, బైక్ వెళ్ళడం తాడొక్కటే మార్గం. కమాన్ ప్లీజ్ సార్, మేక్ ఇట్ ఫాస్ట్. Yeah!
కొట్టు. నేను నిన్ను ఏమైనా చేశానా? వద్దు కోటి, వద్దు. నీ చెప్పేది వినుకోటి. నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తున్నావు. ఒక్క విషయం అర్థం చేసుకో కోటి, గాయత్రి నిన్ను లవ్ చేయడం లేదు. గాయత్రి గురించి నీకేం తెలుసురా? తను నన్ను ఎంతలా ప్రేమిస్తుందో నీకేం తెలుసు. పోరా, అదంతా నీకేం అర్థం? వాడేడి, బిల్డింగ్ అంటుకుంది సార్. ఆంజే మాట్లాడు కదా, లిఫ్ట్ పైకి పెడుతుంది. వేరే దారి తెలియడం లేదు. నాకు నా గాయత్రి కావాలి, నన్ను క్షమించు. గాయత్రి, వాడు వదలొద్దు. గాయత్రి, వాడు మనిషే కాదు, పిచ్చి పట్టింది. వాడు చంపే గాయత్రి. గాయత్రి, నువ్వేం దిగులు పడకు, నువ్వు చంపకు. వీణ్ణి నేను చూసుకుంటాను, వీణ్ణి నేను చంపేస్తాను. Ha ha ha!
ఎవరికి పని చేశావు? నేను ఎవరికి అక్కర్లేదని ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్నాను. నువ్వుగా వచ్చావు, నా మీద ప్రేమ చూపించావు, నన్ను మనిషిగా మార్చావు. ఇప్పుడు నువ్వే నన్ను షూట్ చేశావు. న్యాయమా? నువ్వు నన్ను ప్రేమించడం లేదని వీడు చెప్పింది నిజమా? గాయత్రి, చివరిగా ఒక మాట అడుగుతాను. ఈ కోటికి నీ ప్రేమికుడుగా నీ హృదయంలో ఒక్కరోజైనా చోటిచ్చావా లేదా? చెప్పు గాయత్రి. చాలు, ఇది చాలు. ఇన్నాళ్ళు నా బతుకే అర్థం లేనిదిలే, దేవతల నువ్వు వస్తే అర్థం తెలిసినులే. కలనైనా నీ తలపై, కన్నీరే నా వలపై, చితినైనా నీ పిలుపై, నీ కొరకే బతికున్నా.